స్తోత్రాలు ఎల్లరికీ వందనములు స్తోత్రములు సరే హల్లెలూయ అని చెప్దామా ఒకసారి హల్లెలూయ అని చెప్పేదాం గట్టిగా హల్లెలూయా 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 ఒక చిన్న వాక్య భాగాన్ని నేను పరిశుద్ధ గ్రంథం నుండి మీతో పంచుకుంటాను ఒక చిక్క వాక్య భాగమును పరిశుద్ధ గ్రంథదైన నీ ముందుకి హంచికొల్లుతనే అది యెషయా ప్రవచన గ్రంథం యెషయా గ్రంథము యెషయా గ్రంథంలో రాయబడిన ఒక చిన్న మాట నేను మీతో పంచుకుంటాను యెషయా గ్రంథదల్లి బరిదిరువంత ఒక చిక్క మాటను నీ ముందుకి హంచికొల్లుతనే యెషయా గ్రంథం 66వ అధ్యాయము యెషయా గ్రంథము 66వ అధ్యాయ 13వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం 13వ వచనమును నా ఓదికొల్లొన ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు మీరు చూడగా మీ హృదయం ఉల్లసిస్తుంది మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును యెహోవా హస్తము సేవకుల ఎడల ఆయన కనపరుస్తాడు కన్నడలో వదిలి పెడతారు తాయి మగవను సంతైసువ ప్రకార నాను నిమ్మను సంతైసువెను ఎరుసలేమినలే నిమగే సుఖ దుఃఖ శమవాగోదు నీవు ఇదను కన్నారి కాణువరి నిమ్మ హృదయవు ఉల్లాసిసువదు నిమ్మ ఎలుబుగలు హసిహుల్లినంతే రసవత్తాగువవు ಆಗ ಯಹೋವನು ತನ್ನ ಸೇವಕನ ಮೇಲೆ ಕೃಪಾಹಸ್ತವನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿ ತನ್ನ ಶತ್ರುಗಳ ಮೇಲೆ ರೋಷಗೊಳ್ಳುವನು ಚದೋಬಡಿ ವಾಕ್ಯ ಭಾಗಲು ಮನ ಗಮನಿಸಿದೆ ಓದಲ್ಪಟ್ಟಂತ ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ ಒಕನೆ ತಲ್ಲಿ ವಾನಿನಿ ಆಧರಿಸಿನಟ್ಲು ಒಬ್ಬ ತಾಯಿ ತನ್ನ ಮಗನನ್ನು ಸಂತೈಸುವ ಪ್ರಕಾರ ನೇನು ಮಿಮ್ಮನ ಆಧರಿಸ್ತನು ನಾನು ನಿಮ್ಮನ್ನು ಸಂತೈಸುವೆನು ಯೆರೂಶಲೇಮಿನಲ್ಲಿ ನೀವು ಆಧರಿಸಬಡತರು ಯೆರೂಶಲೇಮಿನಲ್ಲಿ ನಿಮಗೆ ಸಂತೈಸವು ಸಿಗುವುದು ಭೂಲೋಕದಲ್ಲಿ ಅನ್ನಿ ಆಧರಣಕನ್ನ ಶ್ರೇಷ್ಠಮೇನ ಆಧರಣ ಅನ್ನೋದು ನಮಗೆ ತಲ್ಲಿಲೋನೇ ಕಾಣಬಡತದೆ ಭೂಲೋಕದಲ್ಲಿ ಸಿಗುವ ಸಂತೈಸಕ್ಕಿಂತ ನಮ್ಮ ತಾಯಿಯಲ್ಲಿ ನಮಗೆ ಸಿಗುವ ಸಂತೈಸವೇ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ತಲ್ಲಿಕು ಬಿಡ್ಡಕ ಮಧ್ಯಲೋ ಅನ್ನ ಬಂಧಂ ಬಾಂಧವ್ಯಂ ಅನ್ನೋದು ಬಹಳ ಶ್ರೇಷ್ಠಮೈನದು ತಾಯಿಗೆ ಮಗುವಿಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂತ ಬಾಂಧವ್ಯವು ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು ಲೋಕಲೋ ಏನೋ ಸಂಬಂಧ ಇದೆ ತಂದ್ರಿ ತಂದ್ರಿತೋ ಒಂದು ಅನುಭವಂ ಕಾವಚ್ಚು ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಸಂಬಂಧಗಳಿವೆ ತಂದೆಗೆ ಇರುವಂತ ಸಂಬಂಧ ಇರಬಹುದು ಸಹೋದರಲತೋ ಒಂದು ಸಹವಾಸಂ ಕಾವಚ್ಚು ಸಹೋದರರೊಂದಿಗೆ ಇರುವಂತ ಸಹವಾಸ ಆಗಿರಬಹುದು ಭಾರ್ಯ ಭರ್ತಲ ಮಧ್ಯಲೋ ಒಂದು ಸಂಬಂಧಂ ಕಾವಚ್ಚು ಗಂಡ ಹೆಂಡತಿಯರ ಮಧ್ಯೆ ಇರುವಂತ ಸಂಬಂಧ ಆಗಿರಬಹುದು ಸ್ನೇಹಿತರ ಮಧ್ಯಲೋ ಒಂದು ಸಹವಾಸಂ ಕಾವಚ್ಚು ಸ್ನೇಹಿತರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂತ ಸಹವಾಸ ಆಗಿರಬಹುದು ಎನ್ನೋ ಸಹವಾಸ ಈ ಲೋಕಲೋ ಒಂದಪಟ್ಟಿಗೆ ಎಷ್ಟೋ ಸಹವಾಸವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದರೂ తల్లికి బిడ్డకున్న సంబంధం అనేది చాలా శ్రేష్టమైనది తాయిగూ మగువుగూ ఇరువంత సంబంధవు బహళ శ్రేష్టవాదద్దు తల్లి తన బిడ్డని ఆదరించే విధానం చాలా శ్రేష్టమైనది తాయి తన మగవను ఆదరించువంత విధానం బహళ శ్రేష్టవాదద్దు అందుకొరకే దేవుడు అంటాడు అదకగి దేవుడు హెళ్ళుతానే ఒక తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను తాయి మగవను సంతైసువ ప్రకార నాను నిమ్మను సంతైసువేనెందు చాలా సంవత్సరాల క్రితం జపాన్ దేశంలో ఒక పద్ధతి ఉండేదట బహళ వర్షగల హిందే జపాన్ దేశದಲ್ಲಿ ಒಂದು ಪದ್ಧತಿ ಇತ್ತಂತೆ ఏంటి ఆ పద్ధతి అంటే యావుదు ఆ పద్ధతి అంతంద్రే తల్లిదండ్రులకు బాగా వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి తండ్రి తాయారు ముదుకురాదాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు అవరి కెలసవను స్వతవాగి మాడికొళ్ళలికి ఆగదంత సందర్భదల్లి అప్పుడు పిల్లలందరూ ఏం చేస్తారంటే ఆగ మక్కళెల్లరూ ఏం మాడతారంద్రే వాళ్ళ తల్లిదండ్రుని భుజాల మీద ఎక్కించుకొని అవరి తండ్రి తాయను భుజద మీద ఎత్తికొండు ఒక కొండ ప్రాంతం మీదకి తీసుకెళ్లిపోయి ఒక పర్వతద మీద తెగెత్తుకొండు హోగి జన సంచారమే లేని చోట జనరు ఇల్లదంత స్థలదల్లి తీసుకెళ్లి విడిచిపెట్టి వచ్చేస్తారంట తెగెదుకుండు హోగి అవరును బిట్టి బర్తారంతే ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే వాళ్ళకి పనులు చేయాలి యాకెందరే అవరు మనే హత్ర ఇద్దరే అవరికి కెలస మాడబేకు వాళ్ళకి సేవ చేయాలి అవరికి సేవే మాడబేకు వాళ్ళకి భోజనాలు వండి పెట్టాలి అవరికి భోజనమును సిద్ధ మాడబేకు మరి వాళ్ళని పరామర్శించాలి అవరును చెన్నాగి నోడికొళ్ళబేకు ఇవన్నీ ఎందుకు వచ్చిన కష్టమని ఇవెల్ల యాకే కష్ట ఎంబుదాగి తల్లిదండ్రులను తీసుకెళ్లి కొండ మీద వదిలేసి వచ్చేస్తారు తండ్రి తాయిను తెగెదుకుండా హోగి పర్వతద మేలే బిట్టు బరుతారే అక్కడ తిండి లేక నీళ్లు లేక అల్లి తినలికి ఇల్లదే నీరిల్లదే అలమటిస్తూ ఉంటారు అవరు ప్రలాపిస్తారే ఏడుస్తా ఉంటారు అళుతారే అలాగే కృశించిపోతారు హాగే అవరు కుగ్గి హోగతారే చివరికి చనిపోతారు కూడా కొనిగి అవరు సత్తు హోగతారే అలాంటి ఒక భయంకరమైన పద్ధతి జపాన్ దేశంలో ఉండేదట అంత భయంకరవాతంత పరిస్థితి జపాన్ దేశదల్లి ఇత్తంతే అందుకే ప్రతి పిల్లలు తల్లిదండ్రులు వృద్ధాప్యం రావంగానే తీసుకెళ్లి వదిలేసి వచ్చేస్తా ఉంటారు ప్రతి ఒక్క మక్కలు తండ్రి తాయిగే ముదుకతన బంధనంత అవరన్న తెగెదుకుండా హోగి పర్వతద మేలే బిట్టబడతా ఇద్దరంతే ఒక రోజు ఒక కుమారుడు ఉన్నాడు ఒందు దిన ఒక మగనిద్దానే తన తల్లి కూడా వృద్ధాప్యం వచ్చేసింది తన తాయిగు సహా వృద్ధాప్య బంతు వాళ్ళ అమ్మగారిని తీసుకుని భుజాల మీద ఎక్కించుకున్నాడు ఆ తాయియను తన భుజద మీద ఎత్తికొండను తీసుకుని వెళ్తా ఉన్నాడు దారియల్ హోక్తా ఇదానే భయంకరమైన అరణ్యం అది భయంకరవాదంత కాడు భయంకరమైన దట్టమైన అరణ్యం అది భయంకరవాదంత కాడు
కొండ మీదకు తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఆ పర్వత మేలు ఎత్తుకొని హోక్తా ఇదానే. వాళ్ళ అమ్మగారు భుజం మీద కూర్చొని ఆ తాయి భుజద మేలే కుళితుకొండిద్దాళే. వెళ్ళేటప్పుడు ఆమె అక్కడ దారిలో ఉన్న ఆ చెట్లన్నీ ఉన్నాయి కదా, దారియల్ హోగువంత ఆ గిడగలెల్లవూ ఇదావే, వాటి యొక్క కొమ్మల్ని విరిచి అవుగల టొంగేను మురిదు దారి పొడుగున వేసుకుని వెళతా ఉంది. దారియల్లు హాకికుంటా హోక్తా ఇద్దాళె. వీడికి అర్థం కాల, ఇవనికి అర్థవాగ్తా ఇలా, ఎందుకు మా అమ్మ ఇలా చేస్తుందని, యాకి నమ్మ తాయి హీగే మాడతా ఇద్దాళె, ఏదో పిచ్చిదిలే అనుకున్నాడు. ఉచ్చెళ్ళి ఉచ్చు తాయి ఎంబదాగా అందుకుండా కొమ్మలని విరిచి దారి పొడుగున వేసుకుని వెళతా ఉంది. ఆ టొంగిగలను మురిదు దారియల్లి హాక్తా ఇద్దాళె. చివరికి కొండ ఆ కోన మీదకు తీసుకెళ్లిపోయాడు. కొనేకి ఆ పర్వతద తుదియ మేలే తెగెదుకుండా హోదను. తీసుకెళ్లి వాళ్ళ అమ్మని అక్కడ దించాడు. తెగదుకుండా హోగి ఆ తాయిను అల్లి ఇట్టను. ఇక సెలవమ్మ నేను వెళతానని బయలుదేరాడు. అమ్మా నాని ఉన్ను బర్తనే ఎంబదాగి బర్తాయిదానే. బయలుదేరి వచ్చేస్తున్నాడు. బరుతాయిదని అతను కెళగి. ఆ తర్వాత ఆ తల్లికి అక్కడ పోషించే వాళ్ళు ఎవరూ లేరు. అనంతరం ఆ తాయిగా పోషించువంతవారు యారు ఇల్ల. అక్కడ మనుషులు ఎవరూ లేరు. అల్లి మనుష్యరు యారు ఇల్ల. దాహంతో గొంతు ఎండి చనిపోవాలి అతను. దాహదింద బాయరికింద సాయుతువంత పరిస్థితి. ఆకలితోనే చనిపోవలసిన భయంకరమైన స్థితి. హసివినింద సత్తు హోగువంత భయంకరవాదంత స్థితి. లేకపోతే ఆ కొండ మీద ఏదైనా క్రూర మృగాలు వచ్చి భక్షించి లేకపోతే చంపి తినే అవకాశాలు కూడా ఉన్నాయి. అథవా ఆ పర్వతం మీద ఇరువంత మృగాలు బందు సాయిసువంత పరిస్థితి ఇదే. వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాడు. బిట్టు ఆ మగను హోక్తా ఇదానే. సడన్ గా వెను తిరిగి చూసి సడన్ ఆగి అతను హింతిరిగి నోడి వాళ్ళ అమ్మని చూసి అంటాడు. ఆ తాయిని నోడి కేళ్తానే, అమ్మా నువ్వు దారి పొడుగున వచ్చేటప్పుడు అమ్మా దారియల్లి నేను బరువాగా చెట్ల కొమ్మలను విరిచి గిడద టొంగేను మురిదు దారి పొడుగున వేసుకుని వచ్చావు. దారియల్లి నేను హాకుతా బందిద్యా, ఎందుకు అలా చేసావు, హాగి నేను యాకే మాడిద్యా, ఏంటి నీ ప్లాన్, ఏంటి నేను మాడిదంత ప్లాన్ ఏను అని వాళ్ళ అమ్మని అడిగాడంట. ఎంబుదాగి తాయిను అమ్మగా కేళిదనంతే. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందంట. ఆగా తాయి హేళిదలంతే, నాన్న నన్ను వదిలించుకోవాలనే పనిలో అయ్యా నేను నన్ను బిట్టు హోగువంత సందర్భదల్లి చాలా దూరం తీసుకొచ్చేసావు, నన్ను బహాళ దూరం కరెదుకొండు బందిద్యా, కొండ శిఖరానికి తీసుకొచ్చేసావు, పర్వతద తుదియలు నేను నన్ను కరెదుకొండు బందిద్యా, ఇప్పుడు నేను తిరిగి మరలా నీ ఇంటికి వెళ్ళాలి కదా, ఈగ నేను మత్తే నిన్న మనకి హోగబేకల్వే, నీ ఇంటికి తిరిగి వెళ్ళాలి కదా, నేను మనకి మత్తే హోగబేకల్వే, వెళ్ళేటప్పుడు హోగువాగా నీవెక్కడన్నా దారి తప్పిపోతావేమో, నేనేనాదరూ దారి తప్పి హోగుతేనో, అరణ్యములు ఎక్కడన్నా తప్పిపోతావేమో, అరణ్యదల్లి ఎల్లాదరూ తప్పి హోగుతేనో, అందుకోసమే నేను దారి పొడుగున చెట్ల కొమ్మను విరుచుకొని అదక్కాగి దారియల్లి నాను టొంగేను మురిదు దారి పొడుగున వేసుకొని వచ్చాను, అవుగలను దారియల్లి నేను హాకుతా బందిద్దేని, ఆ కొమ్మల్ని గుర్తు పెట్టుకుని ఆ టొంగిగలను గుర్తు మాడికొండు అలాగే వెళ్ళావనుకో, హాగే హోదరే తిన్నగని వింటికి వెళ్తావు, నేను సరిగా మనకి సేరుతియా. అమ్మ మనసు ఏంటంటే, తాయి మనసు ఏనంద్రే, కీడు చేసేటప్పుడు కూడా ప్రేమ చూపేదే, కేడను మాడువాగా సహా ప్రీతిను తోరిసువదు తల్లి ప్రేమ, తాయి ప్రీతి. మానవత్వం లేకుండా అతడు తీసుకెళ్లి వాళ్ళ అమ్మని నిర్దాక్షిణ్యంగా విడిచి వస్తున్నప్పటికీ, మానవత్వం ఇల్లదే తాయిని తెగదుకుండా హోగి బిట్టు బరువాగా, అలాంటి సమయంలో కూడా తన కుమారుని ప్రేమించగలిగిన ప్రేమే తల్లి ప్రేమ. అంత సందర్భదల్లి తన మగనను ప్రీతిస్తున్న ప్రీతియే తాయి ప్రీతి. అప్పుడు అతని హృదయం ద్రవించిపోయింది. ఆగా అతని హృదయం కరిగిహోయితు భయంకరంగా ఏడ్చాడు. భయంకరవాగి అళుతాయిదానే, ఇలాంటి తల్లికి విరుద్ధంగానే నేను ప్రవర్తిస్తున్నాను, ఇంత తాయికి విరుద్ధవాగి నాను ప్రవర్తిస్తున్నాయిదేనా, ఇలాంటి అమ్మను విడిచిపెట్టాలన్నా నేను అనుకున్నాను, ఇంత తాయి అన్న నాను బిడబేకెంబుదాగి అందుకొండిద్దు అని వాళ్ళ అమ్మగారి చేతులు పెట్టుకుని భయంకరంగా ఏడ్చాడు. ఎంబుదాగి ఆ తాయి అని కయ్యను హిడుకొండు అళుతాయిదానే, నన్ను క్షమించి మని ఏడ్చాడు, నన్ను క్షమిస్తే ఎంబుదాగి అళుతాయి. అప్పుడు వాళ్ళ అమ్మ నింది, ఆగా అవర్ తాయి హెళ్తా ఇద్దాళే, అయినా నీవు కావాలని చేయలేదు కదరా మగా, నేను బేకంతేను మాడలేదు వల్ల, ఇది మన దేశంలో ఉన్న పద్ధతి కదా, ఇది నమ్మ దేశదల్లి ఇరువంత పద్ధతి అల్వే, కాబట్టి నీ మీద నాకేమి బాధ లేదు, నిన్న మేలే నన్ను ఏను సిట్టిల్ల, నీవు క్షేమంగా ఉంటే చాలు, నేను క్షేమవాగిద్దరే సాకు, నువ్వు మంచిగా బ్రతుకుతే చాలు, నేను చెన్నాగి బతుకుదరే సాకు అని వాళ్ళ అమ్మగారు చెప్పిందంట. ఎంబుదాగి ఆ తాయి హేళిదంతే వాడు మరింతగా ఏడవడం ప్రారంభించాడు, ఇన్ను హెచ్చాగి అళలిక్కి ప్రారంభించను. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారిని మరలా చేతుల మీద ఎత్తుకుని అనంతరం ఆ తాయిను మత్తే తన కయ్యని ఎత్తుకుండు తన ఇంటికి తీసుకొచ్చాడు, తన మనకి మత్తే కరుదుకొండు బందనంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆ పద్ధతికి విరుద్ధంగా పోరాడు ఆ దేశంలో. అనంతరం ఆ దేశదల్లి ఆ పద్ధతికి విరుద్ధవాగి హోరాడిదను. ఎవరు వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదని పోరాడడం ప్రారంభించారు. యారు తమ తాయిగలను బిడబారదు ఎంబుదాగి ఆ పద్ధతి కురితాగి హోరాడిదను. కాలక్రమేణ ఆ పద్ధతి ఆ దేశం నుండి తొలగిపోయింది. కాలక్రమేణవాగి ఆ పద్ధతి ఆ దేశదింద దూరవాయితు. అదేనండి తల్లి ప్రేమ, అదే తాయి ప్రీతి. అంతగా ప్రేమిస్తా తల్లి, తాయి అష్టాగి ప్రీతిస్తాళే. తాను తినకపోయినా తన పిల్లల్ని పోషించాలని కోరుకుంటది, తాను తినదెదురు తన మక్కలను పోషించబేకెంబ ఆశే, తను దుఃఖిస్తున్న కూడా పిల్లలకి సంతోషం చేకూర్చాలని కోరుకుంటది, తాను దుఃఖదలిద్దరు తన మగలికి సంతోషంను కొడబేకెంబ ఆశే, తను నష్టపోయినా తన పిల్లలకి మేలు జరగాలని కోరుకునే ప్రేమే తల్లి ప్రేమ, తాను నష్ట హొందరు తన మక్కలికి క్షేమ ఉంటాబేకెంబుదాగి కోరుదే ప్రీతి తాయి. చూడండి అందుకే దేవుడు లోకంలో ఎందరో ఉన్నప్పటికీ, నోడ్రి దేశదల్లి ఎష్టో జనరు ఇద్దరు కూడా, దేవుడు తనను ఒక
తల్లితో పోల్చుకున్నాడు. దేవుడు తనను ఒక తాయికి పోలిస్తా ఇదానే. తల్లి ప్రేమలో అంత స్వచ్ఛత ఉంటది. తాయి ప్రీతి అష్టు చన్నగిర్తది. తల్లి ప్రేమ అంతటి శ్రేష్టమైనది. తాయి ప్రీతి అష్టు శ్రేష్టవాదదు. దేవుడు అంటాడు, దేవుడు హెళ్ళుతానే, నేను ఒకని తల్లి వానిని ఆదరించినట్లు తన తాయి తన మగనను సంతైసు హాగే నేను నిన్ను ఆదరిస్తాను. నాను నిన్ను సంతైసుతేను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. యెరూషలేములోనే నిమికి ఆదరణ సిగుతదే. దేవుని వాక్యం ద్వారా మనం ఆదరణ పొందుతాము. దేవుని వాక్యద ముఖాంతర ఆదరణ నావు హొందుతే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఆదరణ పొందుతాము. దేవర మందిరద కురితాగి నావు ఆదరణ హొందుతేవే. మనుషుల మాటలన్నీ పొడి పొడిగానే ఉంటది. మనుషుల మాతు చిక్క చిక్కదాగిర్తదె. ఇప్పుడు మేము కూడా మనుషులం కదండి. ఇక నావు సహా మనుషురల్వా. మేము ఏదో వచ్చాము చాలా దూరం నుండి ఇక్కడ. నావేనో బహళ దూరదింద ఇలికి బందిద్దేవే. నాలుగు మాటలు ఏదో చెప్తాము. నాకు మాతుగలను హెళ్తేవే. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతాం. మత్తి నావు హోగుతేవే. మరలా మేము కనబడాలంటే ఎంత కాలం పడుతుందో. మత్తి నావు కానబేకాదరే ఎస్టు సమయం ఆగ్తదో. ఇప్పుడు బంధువులు కొంతమంది వచ్చి ఉండి ఉండొచ్చు. ఇవరి బంధువులు కెలవరు బందిరబహుదు. మంచి మాటలు నాలుగు మాటలు చెప్పొచ్చు. ఒళ్ళే మాతగలు కెలవు హేళబహుదు. ఆ తర్వాత వాళ్ళ గృహాలకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. అనంతర అవర మనకి ఎవరు హొరటు హోగుతారు. ఎలా కలవాలంటే ఏదో ఒక అకేషన్ రావాల్సిందే. మత్తి అవరు కూడబేకాదరే యావదో ఒందు సందర్భ బరబేకు. ప్రియులారా, మనుషులందరి అనుభవాలు ఇలాగే ఉంటాయి. మనుషుల అనుభవం హీగే ఇర్తవే. కానీ మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు, నావు ఆరాధిస్తున్న యేసుక్రీస్తును మనల్ని ఆదరిస్తే, నమ్మను ఆదరిసిదరే, అది బహు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది బహుళ ఆశీర్వాదకరవాగిరుతుంది. భక్తుడైన దావీదు చరిత్ర ఇలా సెలవిస్తుంది. భక్తనాదంత దావీదన చరిత్ర హీగే హెళుతుంది. వాళ్ళ అబ్బాయి అనారోగ్యం చేత బాధించబడుతున్నప్పుడు, అవర మగను అనారోగ్యత ఇంద ఇరువాగ కన్నీరు విడిచి ఏడ్చాడు. కన్నీరు నింద అళుతా ఇద్దానే. నా బిడ్డను కాపాడమని కోరుకున్నాడు. నన్న మగనను కాపాడముదాగి కోరుతాగా ప్రార్థించాడు. బహళవాగి ప్రార్థిసిదను. అన్నపానాలు మానేశాడు. ఊట పానగలను బిట్టను. ఏడుస్తూనే ఉన్నాడు. అళుతా ఇద్దానే. ఏడుస్తూనే ఉన్నాడు. అళుతా ఇద్దానే. అందరూ అనుకున్నారు. ఎల్లరూ అందుకుండ్రు. రాజుగారు ఏడ్చి ఏడ్చి చనిపోతాడేమో. రాజునెవరు హత్తు హత్తు సత్తుహోగుతారేనో. ఇంత ప్రేమేంటి బిడ్డ మీద. ఆ మగువిన మేలే ఇష్టు ప్రీతి యాకే. ఇంత ఏడుస్తా ఉన్నాడు. యాకే ఇష్టు అళుతా ఇద్దారే అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఎముదాగి ఎల్లరూ అందుకొళ్ళుతా ఇద్దారు. అంతలోపల ప్రియులారా, ఒక వార్త వినబడింది. అష్టరలియే ఒక వార్త అలిగి బందితు. మీ అబ్బాయి చనిపోయాడని. నిన్న మగను సత్తు హోగిదానెందు. దావీదు యొక్క కుమారుడు చనిపోయాడు. దావీదిన మగను సత్తు హోదను. ఆ మాట విన్న వెంటనే, ఆ మాటను కేళిద తక్షణమే దావీదు తిన్నగలేచి, దావీదును చొన్ననిగా ఎద్దు, స్నానం చేసుకుని, స్నానమును మాడి, దేవుని మందిరానికి వెళ్లి, దేవుని మందిరకి హోగి, ఆదరణ పొంది, ఆదరణ హొంది, చక్కగా భోంచేస్తూ ఉన్నాడు. చిన్నగి భోజనం ఆడుతా సంతోషంగా సమాధానంగా కనబడుతున్నాడు. సంతోషవాగి సమాధానదింద కండు బరుతా. అందరూ ఆశ్చర్యపోయారు. ఎల్లరూ ఆశ్చర్యగొండరు. బిడ్డ బతుకున్నప్పుడు ఏడ్చాడు. మగు జీవన అడుతా ఇద్దను. ఓ విలపించాడు. అతను ప్రలాపిసిదను. బాధపడ్డాడు. బాధపట్టను. అన్నపానాలు మానేశాడు. అన్నపానగలను బిట్టను. ఇప్పుడేంటి ఇంత సంతోషంగా ఉన్నాడు. ఇక యాకే ఇష్టు సంతోషదిందిద్దానే. దావీదంటాడు, ఆ దావీదును హెళ్ళుతానే, బాబు ఉన్నప్పుడు దేవుడు బ్రతికిస్తాడేమో అని ప్రార్థన చేశాను. మగను ఇరువాగ దేవుడు బతికిస్తాను ఎంబుదాగి ప్రార్థన మాడిదే. ఇప్పుడు మా అబ్బాయి దేవుడి దగ్గర ఉన్నాడు. ఇక అతను దేవుడి హత్తి ఇద్దానే. నేను ఎందుకు బాధపడాలి? నన్ను యాకే బాధపడబేకు? ఆయన నా దగ్గరికి రాలేడు గాని అతను నన్ను హత్తిర బరోక్లిక్ ఆగల్లా. ఒక రోజు వస్తుంది. ఒందు దిన బరుతుంది. ఆ రోజు నేనే అక్కడికి వెళతాను. ఆ దిన నానే అల్లికి హోగ్తేనే. ఇలాంటి ఒక ఆదరణ తనకి ఎక్కడ దొరికింది? ఇంత ఆదరణ అతనికి ఎల్లి సిక్కితు? అది దేవుని సన్నిధిలోనే కలిగింది. అది దేవుడి సన్నిధియింద బందిదే. కనుక నిరీక్షణ లేని వాళ్ళైతే ఏడుస్తారు గానీ, నిరీక్షణ ఇల్లదంత వారు ఆదరి అళుతారే. కానీ మనం దుఃఖపడవలసిన అవసరం లేదు. నాకు దుఃఖపడబేకాదంత ఆవశ్యకత ఇల్ల. మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. నమకి ఒక శుభప్రదవాదంత నిరీక్షణ ఇది. శోభమ్మ గారు తప్పక దేవుడి దగ్గర ఉన్నారు. శోభమ్మనవరు ఖండితవాగి దేవుడి పక్కదలిద్దారే. ఒక రోజు ప్రభువు త్వరగా మేఘాల మీద రాబోతూ ఉన్నారు. ముందు దిన కర్తను మేఘాలను రోహణవాగి బర్తారు. ఆర్భాటంతోను, ఆర్భాటదింద, ప్రధాన దూత శబ్దంతోను, ప్రధాన దూత శబ్దదింద, దేవుని భూరతోను, దేవుని తుత్తూరియింద ప్రభు రాబోతూ ఉన్నాడు. కర్తను బరలికిద్దానే. ఎందరైతే యేసు రక్తం చేత కడగబడ్డారో, యారు యేసువిన రక్తదింద శుద్ధరాగిద్దారో, ఎవరి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందో, యారు పాపకి ప్రాయశ్చిత్త ఆగి, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారో, యారు యేసుక్రీస్తును సొంత రక్షకునాగి అంగీకరిస్తారో, అలాంటి వాళ్ళకు యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. అంతవరకు యేసు స్వామి బేగనే బరలికిద్దానే. యేసు ప్రభు వచ్చేటప్పుడు, యేసు స్వామి బరువాగ, మన తల్లి శోభమ్మ గారిని కూడా తీసుకొస్తాడు. నమ్మ తాయి శోభమ్మనవరను సహా కరుదుకొండు బరుతాను. క్రీస్తునందు ఎవరైతే ఉంటారో, క్రీస్తునలు యారు ఇరుతారో, ప్రభు రాకడలు ఎవరైతే ఎత్తబడతారో, కర్తన బరువునదలి యారు ఎత్తలు పడుతారో, వాళ్ళందరూ ఆ రోజు శోభమ్మ గారిని అక్కడ చూస్తారు. అవరెల్లరూ శోభమ్మ తాయారును అల్లి నోడుతారే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హెళ్ళిరి, హల్లెలూయా. మనం ఎవరు దుఃఖపడవలసిన అవసరం లేనే లేదు. ఇను నావు యారు దుఃఖపడవంత ఆవశ్యకత ఇల్వే ఇల్ల. ఒక దేశంలో ఒక చక్కని పద్ధతి ఉందండి. ఒందు దేశదల్లి ఒందు ఒళ్ళే పద్ధతి ఇదే. ఏంటి ఆ పద్ధతి అంటే? యావదు ఆ పద్ధతి అందరే? ఒక బాబు పుట్టాడు అనుకోండి, ఒక మగను హుట్టిదరే, అందరూ ఏడుస్తారండి. ఎల్లరూ అళుతారంతే. ఎవరైనా బాబు పుట్టితే ఏడుస్తారండి? యారాదరూ మగను హుట్టి
ಬಿಟ್ರೆ ಹುಟ್ಟಿದ್ರೆ ಅಳುತ್ತಾರಾ? ಪಿಲ್ಲಲು ಪಡ್ತೇ ಅವರನ್ನು ಏಡಿಸ್ತಾರಂಡಿ. ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದ್ರೆ ಯಾರಾದ್ರೂ ಅಳುತ್ತಾರಾ? ಅಂದರು ಏಡಿಸ್ತಾರಂಟ. ಎಲ್ಲರೂ ಅಳುತ್ತಾರಂತೆ. ನಿಮಗೇನ ಪಿಚ್ಚ? ನಿಮಗೇನಾದ್ರೂ ಹುಚ್ಚ? ನಿನಗೇನಾದ್ರೂ ಹುಚ್ಚೇನಪ್ಪ? ಮಗ ಹುಟ್ಟ್ರೆ ಅಳುತ್ತಿದೆಯಾ? ನಿಮಗೇನ ಪಿಚ್ಚ ಅಂತಾರು. ನಿನಗೇನಾದ್ರೂ ಹುಚ್ಚ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ನಿಜಂಗೆ ಬಾಳಿಗೆ ಪಿಚ್ಚೆ? ನಿಜವಾಗಿ ಅವರಿಗೆ ಹುಚ್ಚೆ. ಅಂದರೂ ಏಡಿಸ್ತಾರಂಟ. ಎಲ್ಲರೂ ಅಳುತ್ತಾರಂತೆ. ಅಸಲು ವಾಳು ಏಡುವುದಕ್ಕೆ ಕಾರಣ ಏನಂತಂತೆ, ಅವರು ಅಳುವುದಕ್ಕೆ ಕಾರಣವೇನಂದ್ರೆ, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಲೋಕಕ್ಕೆ ಹೊಚ್ಚಾಡು, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ, ಇವನು ಎನ್ನಿ ಕಷ್ಟಗಳು ಪಡಾಲೋ, ಇವನು ಎಷ್ಟು ಕಷ್ಟಗಳು ಪಡಬೇಕು. ಮನುಷ್ಯ ಜೀವಿತಂ ಪ್ರಯಾಸಮೇ ಗದಂಡಿ. ಮನುಷ್ಯನ ಜೀವನ ಪ್ರಯಾಸವೇ ಅಲ್ವಾ? ಹುಟ್ಟಿನಪ್ಪುಂಡು ಎನ್ನಿ ಕಷ್ಟಗಳು ಮನುಷ್ಯ ಜೀವಿತ. ಹುಟ್ಟಿದ ದಿನದಿಂದ ಮನುಷ್ಯನಿಗೆ ಎಷ್ಟು ಕಷ್ಟಗಳು. ಹುಟ್ಟಿನ ಚಂಟಿ ಪಿಲ್ಲಲಿಗೆ ಏನೋ ಅನಾರೋಗ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ಉಂಟದಿ. ಹುಟ್ಟಿದಂತ ಮಗುವಿಗೂ ಸಹ ಎಷ್ಟು ಅನಾರೋಗ್ಯತೆ ಇರುತ್ತದೆ. ಕೊನೆಸಾರ ಆ ಚಂಟಿ ಬಿಡಲಿಕ್ಕುನ್ನ ಬಾಧನೆ ಎವರತೋ ಚಪ್ಪುಕೊಲೇನಿ ನಿಸ್ಸಹಾಯವೆನ ಸ್ಥಿತಿ. ಆ ಚಿಕ್ಕ ಮಗುವಿಗೆ ಇರುವಂತ ಬಾಧೆ ಯಾರಿಗೂ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗದಂತ ನಿಸ್ಸಹಾಯವಾದಂತ ಸ್ಥಿತಿ. ಏಂಟಂಡಿ, ಚೇಮ ಗುಟ್ಟಿನ ದೋಮ ಗುಟ್ಟಿನ ಏಡಿಸ್ತದೆ. ಇರುವೆ ಕಡಿದ್ರೂ ಸಹ ಅಳುತ್ತಾರೆ. ಅನ್ನೋ ತಿನ್ನಲನ ಏಡಿಸ್ತದೆ. ಊಟ ಮಾಡಬೇಕಾದ್ರೂ ಅಳುತ್ತಾಳೆ. ತನಗ ಪಾಲು ಕಾವಲನ ಏಡಿಸ್ತದೆ. ಆಕೆಗೆ ಹಾಳು ಬೇಕಾದ್ರೂ ಅಳುತ್ತಾಳೆ. ಏದಿ ಕಾವಲನ ಏಡುಪು ತಪ್ಪ ಇಂಕೊಕ ರೂಪಂಲೋ ತನ್ನ ಬಾಧನ ಚಪ್ಪುಕೊಡಾನಿಕ ವೀಲ್ಲೇದು. ಯಾವುದು ಬೇಕಾದ್ರೂ ಅಳುವಿನ ಮುಖಾಂತರ ತನ್ನ ಬಾಧೆನ ಹೇಳಿಕೊಳ್ಳುತ್ತಾಳೆ ಹೊರತು ಬೇರೆ ಯಾವ ರೀತಿಯೂ ಇರಲ್ಲ. ಚಂಟಿ ಬಿಡಲಿಕ್ಕುನ್ನ ಬಾಧ ಅಲಾಂಟಿದೆ. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ಇರುವಂತ ಬಾಧೆ ಅದು. ಆ ತರ್ವಾತ ಕೊಂತ ಪೆರಿಗಿನ ತರ್ವಾತ ಸ್ಕೂಲ್ಗೆ ಹೇಳ್ತಾರು. ಆ ನಂತರ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡವರಾದ ನಂತರ ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗ್ತಾರೆ. ವಾಳೆಂತ ಬರು ಉಂಟಾರೋ, ಅವರೆಷ್ಟು ಭಾರವಾಗಿರ್ತಾರೋ, ಅಂತಕನ್ನ ಬರು ಬುಕ್ಸ್ ಮೋಸ್ಕೊಂಡು ಹೇಳ್ತಾ ಉಂಟು. ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿರುವಂತಹ ಬುಕ್ಸ್ ಅನ್ನು ಅವರು ಹೊತ್ತಿಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಪಿಲ್ಲಲಿಗೆ ಕಷ್ಟಾಲೆ, ಮಕ್ಕಳಿಗೆ ಕಷ್ಟಗಳೇ. ರ್ಯಾಂಕ್ಲು ರಾವಾಲಿ, ಮಾರ್ಕ್ಲು ರಾವಾಲಿ, ಅವರಿಗೆ ಒಳ್ಳೆ ಮಾರ್ಕ್ ಬರಬೇಕು, ರ್ಯಾಂಕ್ ಬರಬೇಕು. ಆಡಕೊಡನ್ ಲೇದು, ಪಾಡಕೊಡನ್ ಲೇದು. ಆಟವಿಲ್ಲ, ಪಾಠವಿಲ್ಲ. ತಿನ್ನಡನ್ ಲೇದು, ಪಡ್ಕೊಡನ್ ಲೇದು. ತಿನ್ನುವುದಿಲ್ಲ, ಮಲಗುವುದಿಲ್ಲ. ಪ್ರಿಯರ ಭಯಂಕರವಿನ ಭಾರವು ಪಿಲ್ಲಲಿಗೆ, ಮಕ್ಕಳಿಗೆ ಭಯಂಕರವಾದಂತ ಭಾರ. ಆ ತರ್ವಾತ ಮಂಚಿ ಚದುವು ಪೂರ್ತಿ ಚೇಸ್ಕೊಂಡ್ರೆ ಅನ್ಕೊಂಡು, ಅನಂತರ ಅವರ ವಿದ್ಯಾಭ್ಯಾಸವನ್ನು ಪೂರ್ತಿ ಮಾಡಿದ್ದಾರೆ, ಉದ್ಯೋಗಕ್ಕೋಸ್ಕರ ತಹತಹಲಾಡ್ತಾ ಉಂಟಾರೆ, ಉದ್ಯೋಗಕ್ಕಾಗಿ ಅವರು ಕಷ್ಟಪಡ್ತಾರೆ, ಉದ್ಯೋಗಕ್ಕೋಸ್ಕರ ಕಷ್ಟಪಡ್ತಾ ಉಂಟಾರೆ, ಅವರು ಉದ್ಯೋಗಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡ್ತಾರೆ. ಸರಿ, ಉದ್ಯೋಗ ವಚ್ಚಿಂದ ಅನ್ಕೊಂಡು, ಸರಿ ಉದ್ಯೋಗ ಬಂದಿದೆ ಅಂದ್ಕೊಂಡ್ರೆ, ಅವ್ರಿಗೆ ಪೆಳ್ಳಿ ಜೇಯಲ್ಲ ಅನ್ನಮಾಟ. ಈಗ ಅವನಿಗೆ ಮದುವೆ ಮಾಡಬೇಕು. ಈಗ ಪೆಳ್ಳಿ ಚೂಪಲ್ಗೋರ್ಗೆ ತಿರುಗುತ್ತಾ ಉಂಟು. ಮದುವೆಗಾಗಿ ಅವರು ಸುತ್ತುತ್ತಾ ಇರ್ತಾರೆ. ಅದೊಂದು ಪೆದ್ದ ಭಾರ, ಅದೊಂದು ದೊಡ್ಡ ಭಾರ. ಸರಿ, ಮೊತ್ತ ಮೇದ ಪೆಳ್ಳಿ ಅಂತ ಅನ್ಕೊಂಡು, ಸರಿ ಕೊನೆಗೂ ಮದುವೆ ಆಗಿದೆ ಅಂದ್ಕೊಳ್ರಿ, ಪಿಲ್ಲಲ್ ಕಲಗಬಹುದು, ಅದೊಂದು ಪೆದ್ದ ಭಾರ. ಮಕ್ಕಳು ಹುಟ್ಟದೇ ಇದ್ರೆ ಅದೊಂದು ಬಾಧೆ. ಏನ್ ಹಿಡಿಗೆ ಹಿಂಗ ಪಿಲ್ಲಲು ಬಟ್ಲೇದು, ಇವರಿಗೆ ಏನು ಇನ್ನು ಮಕ್ಕಳು ಹುಟ್ಟಲಿಲ್ಲ, ಅಮ್ಮಗೆ ಹಿಂಗ ಪಿಲ್ಲಲು ಬಟ್ಲೇದು, ಯಾಕೆ ಈಕೆಗೆ ಇನ್ನು ಮಕ್ಕಳು ಹುಟ್ಟಲಿಲ್ಲ. ಲೋಕಲು ಕಾಕುಲು, ಆ ಲೋಕದಲ್ಲಿರುವಂತವರು ಕಾಗೆ ಅಂತವರು, ಕಾಕುಲಾಗ ಅರಿಸ್ತಾ ಉಂಟಾರೆ, ಕಾಗೆಗಳ ಹಾಗೆ ಅವ್ರು ಕೂಗುತ್ತಾ ಇರ್ತಾರೆ. ಪೆದ್ದ ಸಮಸ್ಯೆ, ಅದೊಂದು ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆ. ಸರಿ, ಪಿಲ್ಲಲ್ಗೆ ಅನ್ನಾರ ಅನ್ಕೊಂಡು, ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದ್ದಾರೆ ಅನ್ಕೊಳ್ಳಿರಿ, ಅವಳನ್ನ ಪೆಂಚಿ ಪೋಷಿಸಿರೋ ಪೆದ್ದ ಕಷ್ಟ, ಅವರನ್ನು ದೊಡ್ಡವರನ್ನಾಗಿ ಮಾಡುವುದು ಅದೊಂದು ದೊಡ್ಡ ಕಷ್ಟ, ಚದುವಿಂಚರ ಇಂಕೋ ಕಷ್ಟ, ಅವರನ್ನು ಓದಿಸುವುದು ಇನ್ನೊಂದು ಕಷ್ಟ, ಅವಳು ಪೆದ್ದೋಳೆ ಅಂತವರೆಗೂ ಕಷ್ಟ, ಅವರು ದೊಡ್ಡವರಾಗುವಷ್ಟರವರೆಗೂ ಕಷ್ಟ, ಅವಳಿಗೆ ಪೆಳ್ಳಿಲಿ ಜೇಡೋ ಕಷ್ಟ, ಅವರಿಗೆ ಮದುವೆ ಮಾಡುವುದು ಕಷ್ಟ. ಪೆಳ್ಳಿ ಅವಂಗನೇ ಜಾಲಂಡಿ, ಅವಳು ವೆಂಟನೇ ಮರಳ ಇಂಟಿಗೆ ವಸ್ತಾರೆ ಅನ್ನಮಾಟ. ಮದುವೆ ಆದ ತಕ್ಷಣವೇ ಮತ್ತೆ ಅವರು ಮನೆಗೆ ಬರ್ತಾರೆ. ಇದೇನಕಂತ ಪಿಲ್ಲಲ್ಲಿ ಕನ್ನಡ, ಯಾಕೆಂದ್ರೆ ಮಕ್ಕಳನ್ನು ಮತ್ತೆ ಪೋಷಿಸಿ ವಾಳ್ನ ಸಂಬಂಧ ಅದೊಗ ಪೆದ್ದ ಪನಿ, ಅವರನ್ನು ಪೋಷಿಸುವುದು, ಅವರನ್ನು ನೋಡುವುದು. ಮನುಷ್ಯ ಮಟ್ಟಿಲು ಪೋಯಂತವರು ಕೂಡ ಕಷ್ಟಪಡ್ತಾನೆ ಉಂಟು. ಅಂದ್ರೆ ಮನುಷ್ಯನು ಮನೆಗೆ ಸೇರುವಷ್ಟರವರೆಗೂ ಕಷ್ಟಪಡ್ತಾ ಇರ್ತಾನೆ, ಪಡ್ತಾನೆ ಉಂಟು, ಕಷ್ಟಪಡುತ್ತಾ ಇರ್ತಾನೆ. ಪ್ರೇಮೇನವರ ಅದಕ್ಕೆ ಆ ಊರ್ಲೊಳಂದ್ರು ಪಿಲ್ಲಲು ಪುಡ್ತಾ ಏಡಿಸ್ತಾರಂತ. ಪ್ರಿಯರಾದಂತವ್ರೆ, ಅದಕ್ಕಾಗಿ ಆ ದೇಶದಲ್ಲಿ ಇರುವಂತವರು ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದ್ರೆ ಕಷ್ಟಾಲು ಪಡಲು, ಇವನ್ ಎಷ್ಟು ಕಷ್ಟಗಳು ಪಡಬೇಕು ಅನಿ ಅಂದ್ರು ಏಡಿಸ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲರೂ ಅಳುತ್ತಾರೆ. ಅದೇ ಗಾನೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಚನಿಪೋಯಿಂದ ಅನ್ಕೊಂಡು, ಅದೇ ಒಂದು ಮನುಷ್ಯನು ಸತ್ತು ಹೋದ್ರೆ, ಚನಿಪೋಯ್ಡ ಅನ್ಕೊಂಡು ಸತ್ತು ಹೋದ್ರೆ, ಅಂದರೂ ಮಂಚಿಗಾ ಸ್ನಾನ ಚೇಸ್ಕೊನಿ, ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿ ಸ್ನಾನವನ್ನು ಮಾಡಿ, ಮಂಚಿ ಬಟ್ಲು ಕಟ್ಕೊನಿ, ಒಳ್ಳೆ ಬಟ್ಟೆಗಳನ್ನು ಧರಿಸಿಕೊಂಡು, ಮಂಚಿಗ ಬೋನ್ ಚೇಸಿ, ಚೆನ್ನಾಗಿ ಭೋಜನವನ್ನು ಮಾಡಿ, ಸಂತೋಷಂಗ ವಚ್ಚಿ, ಸಂತೋಷವಾಗಿ ಬಂದು, ಅಂದರೂ ಹ್ಯಾಪಿಗಾ ಉಂಡಿ, ಎಲ್ಲರೂ ಸಂತೋಷವಾಗಿದ್ದು, ಸಂತೋಷಂಗ ಆತನ ತೀಸ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಮಾಧಿ ಚೇಸ್ತಾರೆ, ಸಂತೋಷವಾಗಿ ಆತನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಸಮಾಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಾರೆ. ಕಂಟಿಲೋ ಚುಕ್ಕ ಕಣ್ಣೀರ್ಲು ಕನಬಡದಂಡಿ, ಒಬ್ಬರ ಕಣ್ಣೀರಲ್ಲಿ ಸಹ ಒಂದು ತುತ್ತು ಕಣ್ಣೀರು ಕಾಣಲ್ಲ. ಏನ್ರ ಬಾಬು ಮೀ ಪದ್ಧತಿ ಏಂಟಿ, ಏನು ನಿಮ್ಮ ಪದ್ಧತಿ ಹೀಗಿದೆ? ಮಾ ಊರ್ಲ ಚನಿಪೋತಿ ಮೇದಬಡಿ ಅಡಸ್ತಾರೆ, ನಮ್ಮ ಊರಿನಲ್ಲಿ ಸತ್ತು ಹೋದ್ರೆ ಎಲ್ಲರೂ ಮೇಲೆ ಬಿದ್ದು ಅಳ್ತಾರೆ. ಮೀರೇಂಟ್ರ ಬಾಬು, ನೀವೇನ್ರು ಮೀರು ನವ್ತುನಾರೇಂಟಿ, ನೀವೆಲ್ಲ ನಗುತ್ತಾ ಇದ್ರಲ್ಲ. ಅಪ್ಪಳು ವಾಳ ಅಂಟಾರಂಟ, ಆಗ ಅವ್ರು ಹೇಳ್ತಾರಂತೆ, ವೀಡುಕುನ್ನ ಕಷ್ಟಾಲನ್ನೀ ಪೋಯಾಯಿ, ಇವರಿಗಿರುವಂತ ಕಷ್ಟವೆಲ್ಲವೂ ಹೋಯ್ತು, ಇಡುಕುನ್ನ ಬಾಧ ಅಂತ ಪೋಯಾಯಿ, ಇವರಿಗಿರುವಂತ ಬಾಧೆ ಎಲ್ಲವೂ ಹೋಯ್ತು, ರೋಗಾಲನ್ನೀ ಪೋಯಾಯಿ, ರೋಗಗಳೆಲ್ಲವೂ ಹೋದವು. ಪ್ರಶಾಂತ ನಿತ್ಯ ರಾಜ್ಯಲು ಸೇರಾಡು, ಪ್ರಶಾಂತತೆಯಿಂದ ನಿತ್ಯ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರಿದನು, ಅಂದನು ಬಿಟ್ಟು ಮೇಮು ಸಂತೋಷಿಸ್ತಾ, ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಸಂತೋಷ ಪಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಹಾಲೆಲೂಯಾ, ಹಾಲೆಲೂಯಾ. ಇಪ್ಪುಡು ಪ್ರಿಯರ ಶೋಭಂ ಗಾರ್ ಮನ ಮಧ್ಯಲೋ ಲೇರು, ಮನ ಸಂತೋಷಿಂಚಾಲಿ. ಶೋಭಮ್ಮ ತಾಯಿಯವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಲ್ಲ, ನಾವು ಸಂತೋಷ ಪಡಬೇಕು. ಎಂದಕಂತೆ ಆಮೆಕೊನ್ನ ಕಷ್ಟಾಲನ್ನಿ ಮಾನುಕೊನೆ ಆಮೆ ದೇವರ ದಗ್ಗರ ಉಂದಿ. ಯಾಕೆಂದ್ರೆ ಆಕೆಗೆ ಇರುವಂತ ಕಷ್ಟವನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಟು ಆಕೆ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿದ್ದಾಳೆ. ಮನ ದಗ್ಗರ ಉಂಟೆ ಮಂಚಿದ, ದೇವರ ದಗ್ಗರ ಉಂಟೆ ಮಂಚಿದಂಡಿ. ನಮ್ಮ ಹತ್ರ ಇದ್ರೆ ಒಳ್ಳೇದ, ದೇವರ ಹತ್ರ ಇದ್ರೆ ಒಳ್ಳೇದ? ಮನ ದಗ್ಗರ ಉಂಟೆ ಮನ ಬಾಧೆ ಪಡ್ತಾನೆ ಉಂಟು, ನಮ್ಮ ಹತ್ರ ಇದ್ರೆ ನಾವು ಬಾಧೆ ಪಡಿಸುತ್ತೇವೆ. ಪಿಲ್ಲಲ್ಲೇಗಾನೆ ಅವರನ್ನ ಬಾಧೆ ಪಡ್ತಾನೆ ಉಂಟರು, ಮಕ್ಕಳಾದ್ರೂ ಯಾರಾದ್ರೂ ಸಹ ಬಾಧೆ ಪಡಿಸುತ್ತಾರೆ. ಖಾನಿ ದೇವರ ದಗ್ಗರ ಒಂದು ಅನ್ಕೊಂಡು, ಆದ್ರೆ ದೇವರ ಹತ್ರ ಇದ್ರೆ ಆಮೆಗೆ ಬಾಧೆ ಲೇದು, ಆಕೆಗೆ ಯಾವ ಬಾಧೆ ಇಲ್ಲ, ಆಮೆ ಪ್ರಶಾಂತ ದೇವನ ಸನ್ನಿಧಿಲೋ ಉಂದಿ, ಪ್ರಶಾಂತತೆಯಿಂದ ದೇವರ ಸನ್ನಿಧಿ.
కుటుంబ ఆదరణ కోసం, కుటుంబ ఆదరణగాకి, కుటుంబం దేవుడు ఆదరించాలి, కుటుంబమును దేవుడు ఆదరించబేకు, కుటుంబం దేవుడు పోషించాలి, కుటుంబమును దేవుడు పోషించబేకు, కుటుంబ బాధ్యతలు దేవుడు స్వీకరించాలి, కుటుంబ బాధ్యతను దేవుడు స్వీకరించబేకు, దేవుడే కుటుంబాన్ని నడిపించాలి, దేవుడే ఈ కుటుంబమును నడిపించబేకు, దేవుడే కుటుంబాన్ని ఆదరించాలి, దేవుడే కుటుంబమును ఆదరించబేకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదరిస్తే ఎలా ఉంటదంటే, దేవుడు ఆదరిస్తే హేగిరుతదంద్రె, వాక్యం సెలవిస్తది, వాక్యం హేళుతది, మీరు చూడగా, నీవు నోడుతా ఇరువగా, మీ హృదయం ఉల్లసిస్తది, నిమ్మ హృదయం ఉల్లసిస్తది. దేవుడు ఒక వ్యక్తిని ఆదరించడానికి హృదయంలో ఉల్లాసం కలుగుతుంది. దేవుడు ఒక వ్యక్తిని ఆదరిస్తే అతని హృదయంలో ఉల్లాస పడుతుంది, హృదయంలో సంతోషం కలుగుతుంది, హృదయంలో సంతోష పడుతుంది. మనుషులు ఆదరించారనుకోండి, మనుషులు ఆదరిసుదాదరే కొద్దిసేపు ఉంటది ఆదరణ, ఆ ఆదరణ స్వల్ప హొత్తు ఇరుతుంది, అటు వెళ్ళగానే మళ్ళీ దుఃఖం ప్రారంభించబడుతుంది, అతను హోతన అంతర మత్తి దుఃఖం ప్రారంభమవుతుంది. దేవుడు ఒక వ్యక్తిని ఆదరించాడు అనుకోండి, దేవుడు ఒక వ్యక్తిని ఆదరిస్తే ఇక ఆ వ్యక్తి జీవితంలో దుఃఖం రానే రాదు, ఆ వ్యక్తి జీవనదల్లి దుఃఖం బరువుదే ఇల్ల, గొప్ప ఆదరణ ప్రారంభించబడుతుంది, గొప్ప ఆదరణ ప్రారంభమవుతుంది, గొప్ప సంతోషం ప్రారంభించబడుతుంది, గొప్ప సంతోషం ప్రారంభమవుతుంది, మనసులు గొప్ప నెమ్మది ప్రారంభించబడుతుంది, మనసునల్లి గొప్ప నెమ్మది ప్రారంభమవుతుంది. దాన్ని ఎవరు అపహరించలేరు, అదను యారు ఎత్తికొండ హోగలికాగల, దాన్ని ఎవరు పాడు చేయలేరండి, అదను యారు హాళు మాడలికాగల. అంతటి సంతోషాన్ని మన హృదయాలు ప్రభు నింపుతాడు, అష్టు దొడ్డ సంతోషమును దేవుడు నమ్మ హృదయదల్లి తుంబుతానే. చాలా సార్లు మనం మన ప్రాంతంలో ఇలా అంటుంటారు, నా అనేక సారి నమ్మ ప్రాంతాలు హేళుతారే, ఎక్కువగా సంతోషపడ్డాం అనుకోండి, హెచ్చాగి సంతోషపట్టరే, వెంటనే దుఃఖం వస్తుంది, కూడలే దుఃఖ బరుతుంది. లోకంలో ఉన్న సామెత ఇది, లోకదల్లి ఇరువంతవరు హేళువుది, అమ్మా ఎక్కువగా నవ్వద్దు, అమ్మా హెచ్చాగి నగబేడ, ఏడవలసిన పరిస్థితి, అళ్ళువంత పరిస్థితి బరుతుంది, ఎక్కువ సంతోషంగా ఉండదు, హెచ్చాగి సంతోషవాగి ఇరబేడ, దుఃఖపడవలసిన పరిస్థితి వస్తుంది, దుఃఖపడువంత సందర్భ బరుతుంది. ఇది లోక సామెత, ఇది లోకదల్లి ఇరువంతవరు హేళువుదు. లోకంలో మనం గమనిస్తే, లోకదల్లి నావు గమనిసుదాదరే, ఒకవేళ మన లోకంలో సంతోషాన్ని వెతికినప్పటికీ, ఒందువేళ లోకదల్లి నావు సంతోషమును హుడుకిదరే, ఒకవేళ లోకమును కొంత సంతోషాన్ని ఇచ్చినప్పటికీ, ఒందువేళ లోకము నమకే స్వల్ప సంతోష కొట్టరు, అది ఎంతసేపు ఉంటుందో చెప్పలేము, అది ఎష్టు హొత్తు ఇరుతుంది హేళలికి ఆగల, ఆవిరైపోతుందో కూడా తెలియదు, అది యావాగ ఉగి ఆగి హోగ్తది హేళలికి ఆగల. కానీ దేవుడు మనకిచ్చే సంతోషం, ఆదరే దేవుడు నమకి కొడువంత సంతోషం, అది ఒక శాశ్వత సంతోషం, అది శాశ్వతవాదంత సంతోషం, దాన్ని ఎవరు అపహరించలేరు, అదను యారు ఎత్తికొండ హోగ్లికి ఆగల. జీవిత కాలం అంతా ఆ సంతోషం మన బ్రతుకులో నిలిచి ఉంటుంది, జీవమానవేళ ఆ సంతోషం నమ్మ జీవనదల్లి ఇరుతుంది. దేవుడు మనల్ని ఆదరించినప్పుడు అలాంటి ఒక సంతోషం మన జీవితంలో ప్రారంభించబడుతుంది, దేవుడు నమ్మను ఆదరిస్తే అంత సంతోషం నమ్మ జీవనదల్లి ప్రారంభమవుతుంది, హృదయం ఉల్లసిస్తుంది, హృదయం ఉల్లసిస్తుంది, హర్షధ్వనులు ప్రారంభించబడుతుంది, హర్షధ్వనిగలు ప్రారంభమవుతుంది, మనం ఆనంద ధ్వనులు మన హృదయంలో దేవుడు ప్రారంభిస్తాడు, ఆనంద ధ్వనియను దేవుడు నమ్మ హృదయదల్లి ప్రారంభిస్తానే. పరిశుద్ధ గ్రంథంలో అన్న గురించి వ్రాయబడి ఉంది, పరిశుద్ధ గ్రంథదల్లి హన్నల కురితాగి బరియల్పట్టిదే. ప్రియులారా, ఆమె ఎంతో మనోదుఖంతో దేవుని సన్నిధికి వచ్చింది, ఆకి ఎంతో మనోదుఖదింద దేవుని సన్నిధికి బందలు, తన భర్త దగ్గర తనకు ఆదరణ లేదు, తన గండన హత్ర ఆకి ఆదరణ ఇల్ల, తన కుటుంబస్తుల దగ్గర ఆదరణ లేదు, తన కుటుంబదవర హత్ర ఆదరణ ఇల్ల, జీవితంలో సంతోషమే లేదు, జీవనదల్లి సంతోషము ఇల్ల, సంతోషంగా భోంచేయలేకపోతుంది, సంతోషవాగి ఊట మాడలికి ఆకుతా ఇల్ల, కడుపు నిండా తిండి లేదు, ఒట్టి తుంబ ఊట ఇల్ల, కంటి నిండా నిద్ర లేదు, కంటి తుంబ నిద్ర ఇల్ల, బ్రతుకు ప్రశాంతత లేదు, బతుకుకి ప్రశాంతత ఇల్ల, కావలసినంత డబ్బు ఉంది, బేకాదష్టు హణ ఇదే, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, దొడ్డ హెసరు ప్రఖ్యాతిగలివే, భర్త కావలసిన బహుమానాలు ఇస్తూ ఉన్నాడు, గండను బేకాదష్టు బహుమానమని కొడుతా ఇద్దాం, ఏమి ఇచ్చినప్పటికీ ఆమెకి సంతోషం లేదు, ఏను మాడిదరు ఆకే సంతోషమిల్ల, కారణం ఏంటంటే ఆమెకి పిల్లలు లేరండి, కారణం ఏంటంటే ఆకే మక్కళిల్ల, సో మనోవేదనతో కృంగిపోతా ఉంది, మనోవేదన ఆకే కుక్కి హోక్తా ఇద్దాడు, అలాగే దుఃఖపడి 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 చనిపోయేటట్లుంది ఆవిడ, దుఃఖపట్టు దుఃఖపట్టు సత్తు హోగు హాగి ఆగిద్దాడు, భర్త ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, గండను ఇన్నొందు మదివి మాడి కొండను, ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చాడు ఇంటికి, ఇన్నొందు హుడియను మనకి తందను, ఆమె సంవత్సరానికి సంవత్సరానికి పిల్లలకు అంటూ ఉంది, వర్షకి వర్షకి ఆకి మక్కలను హెరుతా ఇద్దాడు, దాన్ని చూసినప్పుడు హన్న కృంగిపోయింది, అదను నోడిదాగా హన్నలు కుక్కి హోగుతా ఇద్దాడు, ఎందుకు నా జీవితంలో దేవుడు మేలు చేయట్లేదు, యాకే దేవుడు నన్న జీవనదల్లి మేలును మాడుతా ఇల్ల, నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది, నన్నకి యాకే ఇగే ఆగుతా ఇదే, నేనేం పాపం చేశాను, నన్ను యావ పాపం ఆడిద్దాను, ఎవరికి ద్రోహం చేశాను, యారికి ద్రోహం ఆడిద్దాను, నాకే ఎందుకు ఇలా సంభవిస్తుంది, నన్నకి యాకే ఇగ ఆగబేకు, అందరూ నన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారు, నన్ను ఎల్లరూ కడిమి దృష్టి నన్ను నోడుతా ఇద్దాడు, నాకే ఎందుకు ఇలా సంభవించాలి, నన్నకి యాకే ఇగే ఆగబేకు, బాధపడుతూ ఆమె ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళింది, బాధపడుతూ ఆకి దేవుని మందిరికి ఒక దిన హోదడు, దేవుని మందిరంలో అందరూ సంతోషంగా కనబడుతున్నారు, దేవుని మందిరంలో ఎల్లరూ సంతోషదింద కనబడుతా ఇద్దారు, కానీ అమ్మాయి మాత్రం ఏడుస్తూనే ఉంది, ఆదరే ఈకే మాత్రం అళుతా ఇద్దాడు, ఎంతగా ఏడుస్తా ఉందంటే హెచ్చాగి హెచ్చాగి అళుతా ఇద్దాడు, మందిరంలో ఎవరు లేరండి, మందిరంలో పడి గోజాడి ఏడ్చి 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 వెలిపిస్తూ ఉంది, ఆ మందిరంలో యారు ఇల్ల, ఆకి ఒబ్బళే బాగా కష్టపడి అళుతా 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 ఇద్దాడు, అప్పుడు దైవ సేవకుడు చూసి అన్నాడు, ఆకి దైవ సేవకుని నోడి హేళుతా ఇద్దాను, అమ్మ నీకేమైంది, అమ్మ నీకు ఏనాగిదె, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, యాకి హీగి మాడతా ఇద్యా, అప్పుడు ఆ తల్లి చెప్పింది, ఆగ ఆ తాయి హేళిదలు, ఎంతో దుఃఖంతో దేవుని మందిరానికి వచ్చాను, నన్ను ఎంతో దుఃఖదింద దేవుని మందిరానికి మందిదేని, నా దుఃఖాన్ని దేవుని సలు కుమ్మరించి ప్రార్థిస్తున్నాను, నన్ను దుఃఖమును దేవుని ముందే సురిసి ప్రార్థన మాడతా ఇద్దాను, ఏమని ప్రార్థన చేసిందంటే, ఆకి యావ ప్రార్థన
ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾಳೆಂದ್ರೆ ಪ್ರಭುವೇ ನನಗೆ ಒಂದು ಚಕ್ಕನೆ ಮಗ ಬಿಡನ್ನು ದಯಚೇ ಕರ್ತನೇ ನನಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಗಂಡು ಮಗವನ್ನು ಕೊಡು ಪಿಲ್ಲನ್ನ ಪೆಂಚಿ ಪೋಷಿಸಲನ ಆಸೆ ಗಾದು ಮಕ್ಕಳನ್ನು ದೊಡ್ಡ ಮಾಡಬೇಕೆಂಬ ಆಸೆ ಅಲ್ಲ ನಾಲೋನ ನಿಂದ ನಾಕಿನ್ನ ನಿಂದ ತೊಲಗಿ ಹೋಗಾಲಿ ನನಗೆ ಇರುವಂತ ಆ ನಿಂದೆ ದೂರವಾಗಬೇಕು ನನ್ನಂದರೂ ಚಿನ್ನ ಚೂಪು ಚೂಸ್ತನರು ಆ ನಿಂದ ತೊಲಗಿ ಹೋಗಾಲಿ ನನ್ನನ್ನು ಎಲ್ಲರೂ ಕಡಿಮೆ ದೃಷ್ಟಿಯಿಂದ ನೋಡುತ್ತಾ ಇದ್ದರೆ ಅದು ದೂರವಾಗಬೇಕು ಅನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸಿದಂಡಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಳು ಅಪ್ಪ ದೈವಜನ ಅನ್ನಡು ಆಗ ದೈವಜನನ ಹೇಳಿದನು ನಾನು ನೀವು ದೇವುಡತೋ ಚೇಸಿನ ಮನವಿನಿ ದೇವರೊಂದಿಗೆ ನೀನು ಮಾಡಿದಂತ ಮನವಿ దేవుడు నీకు దయ చేయునుగాక దేవుడు నినికి కొడలి అని సేవకుడు చెప్పడం జరిగింది ఇంబదాగి సేవకుని హేళ్ళవదు ఆయితు విశ్వసించిందండి ఆకి విశ్వసిసిదలు క్రైస్తవ జీవితం విశ్వాసం మీద ఆధారపడి ఉంది క్రైస్తవ జీవనము విశ్వాసద మీద ఆధారవగిది నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే నమ్మువుదు నిన్నిందాదరే నమ్మువరికి సమస్తం సాధ్యమే దేవుని సన్నిధికి వచ్చి నీవు నమ్మగలిగితే దేవుని సన్నిధికి బందు నీను నమ్మువుదాదరే దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు నిన్న జీవనదే దొడ్డ కార్యవను మాడతాడు మరణమే ఏడవలేదండి మత్తే ఆకి అళలిల విశ్వాసంతో తిరిగి వెళ్ళిపోయింది విశ్వాసద మరెన్నడూ ఆమె దుఃఖముఖిగా ఉండనే ఉండలేదండి మత్తెందిగూ అసహ ఆకే దుఃఖదింద కండుబరలిల్ల ఎన్నడూ ఏడవనే ఏడవలేదు ఆకే ఎందిగూ సహ అళలిల్ల ఈసారి మరలా దేవుని మందిరానికి వచ్చింది ఈసారి మత్తే దేవుని మందిరకే బందలు ఆమె కౌగిట్లో చక్కని మగ పిల్లవాడు ఉన్నాడు ఆకే మడలలి ఒళ్ళే గండు మగనిద్దానే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు అద్భుత కార్యమును మాడిదను హల్లెలూయా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా కనుక ప్రేమైన వారలారా ఆదరింద ప్రియరాదంతవరే విశ్వసించండి విశ్వాస విడిరి ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించండి కర్తనాదంత యేసుక్రీస్తునను సొంత రక్షకునిగా అంగీకరిస్తిరి మీ దుఃఖాన్ని ప్రభుకు అప్పగించండి నేను దుఃఖమును కర్తనికి ఒప్పిస్తిరి మీ కన్నీర్ని ప్రభుకు అప్పగించండి నిమ్మ కన్నీరును కర్తనికి ఒప్పిస్తిరి నా దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు నన్న దేవుడు నిమ్మ దుఃఖమును సంతోషవాగి మార్చుతాడు మీ అంగలార్పుని నాట్యముగా ప్రభు మారుస్తాడు నిమ్మ దుఃఖమును ఆత్మను నాట్యవాగి మాడుతానే దేవుడు ఆశ్చర్యకార్యం మీ బ్రతుకులో జరిగిస్తాడు నిమ్మ బతుకునలే దేవుడు ఆశ్చర్యకార్యమును నడిపిస్తానే ఓ తల్లికి గొంతులో క్యాన్సర్ ఉందండి ఆ తాయికి తా గంటలల్లి క్యాన్సర్ ఇదే క్యాన్సర్ తో బాధపడుతుంది ఆ తల్లి ఆ తాయి క్యాన్సర్ ఇంద బాధపడతా ఇద్దాలి అన్నం కూడా తినడానికి వీలేదు ఊట సహ మాడ్లికి ఆక్తా ఇల్ల భయంకరంగా బాధించబడుతుంది భయంకరవాది బాధేలు ఇద్దాలి ఎన్నో హాస్పిటల్ కు వెళ్ళింది ఎస్టో హాస్పిటల్ కి హోదలు ఆమెకి నయం కాలేదు ఆకికి గుణవాగలిల్ల ఎన్నో మెడిసిన్ యూస్ చేసింది ఎస్టో వైద్యవను ఉపయోగించదలు స్వస్థత కలగనే కలగలేదు ఆకికి గుణ హొందలిల్ల ఒక రోజు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళింది ఒక దిన దైవ సేవకుడి హత్రే హోదలు సరే చెప్పడానికి ఆమెకి మాటలు కూడా రావట్లేదు ఆ మాటను ಹೇಳಲಿಕ್ಕೆ ಮಾತುಗಳು ಹೊರಗೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಗುಂಟಿನಿಂದ ಕ್ಯಾನ್ಸರ್ ಪುಂಡ್ಲು ಗಂಟೆ ಗಂಟಲು ತುಂಬಾ ಆಕೆ ಕ್ಯಾನ್ಸರ್ ಹುಣ್ಣುಗಳಿವೆ ಒಕ್ಕ ಮಾಟು ಕೂಡ ಚಪ್ಪಲೇನಿ ಸ್ಥಿತಿಲೋ ಒಂದು ಒಂದು ಮಾತು ಸಹ ಹೊರಗೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಪ್ರಿಯರ ದೈವ ಸೇವಕರಿಗೆ ಅರ್ಥಮೈನ ವಿಷಯಂ ಪ್ರಿಯರೇ ದೈವ ಸೇವಕರಿಗೆ ಆಕೆಗೆ ಇರುವಂತ ಬಾಧೆ ಅರ್ಥವಾಯಿತು ಅಪ್ಪಡ ದೈವಜನ ಚೆಪ್ಪಡಂತ ಆ ದೈವಜನನ ಹೇಳಿದನಂತೆ ಒಂದು ಪೇಪರ್ ತಿಸ್ಕೊಂಡನು ಒಂದು ಪೇಪರ್ ತೆಗೆದುಕೊಂಡನು ಆ ಪೇಪರ್ ಮೇಲೆ ರಾಸಿ ಚೂಪಿಂಚಾಡು ಆ ಪೇಪರ್ ಮೇಲೆ ಬರೆದು ತೋರಿಸಿದನು ಅಮ್ಮ ನೀ ಪಾಪಾಲನ್ನ ನೀ ಒಪ್ಪಿಕೊಂಡವ ಅನ್ಕೋ ಅಮ್ಮ ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನು ನೀನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ದೇವುಡು ನಿನ್ನ ಸ್ವಸ್ಥಪರಿಸುತ್ತಾನೆ ದೇವರು ನಿನ್ನನ್ನು ಗುಣಮಾಡುತ್ತಾನೆ ಪಾಪವಲ್ಲ ಉನ್ನಪ್ಪಡು ನಿಕ ಆಧರಣ ಕಲಗದು ಪಾಪದಲ್ಲಿ ಇರುವಾಗ ನಿನಗೆ ಆಧರಣೆ ಸಿಗಲ್ಲ ಪಾಪವಲ್ಲ ಉನ್ನಪ್ಪಡು ನಿಕ ಸ್ವಸ್ಥತೆ ಕಲಗದು ಪಾಪದಲ್ಲಿ ಇರುವಾಗ ನಿನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಸಿಗುವುದಿಲ್ಲ ಪಾಪವಲ್ಲ ಉನ್ನಪ್ಪಡು ನಿಕ ಸಂತೋಷಂ ಕಲಗದು ಪಾಪದಲ್ಲಿ ಇರುವಾಗ ನಿನಗೆ ಸಂತೋಷವೂ ಸಿಗುವುದಿಲ್ಲ ನೀ ಪಾಪಾಲನ್ನ ಒಪ್ಪಿಕೊಳ್ಳಾಲಿ ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಬೇಕು ಅನ್ನ ಆ ದೈವಜನನು ಚಪ್ಪಡಂ ಜರಿಗಿಂದಿ ಎಂಬುದಾಗಿ ಆ ದೈವ ಸೇವಕನು ಹೇಳುವುದು ಆಯಿತು ಅಂತನೇ ಆಮೆ ತನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ತನ್ನ ಚೇಸಿನ ಪಾಪಾಲನ್ನ ಒಪ್ಪಿಕೊಂಡು ಪ್ರಾರಂಭಿಸಿದಳು ಕೂಡಲೇ ಆ ತಾಯಿ ತನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಆಕೆ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದಳು ಅಪ್ಪ ದೈವಜನ ನಮ್ಮ ಅಂದರನ್ನ ಕ್ಷಮಿಸಾವಾ ಆಗ ದೈವಜನನು ಹೇಳುತ್ತಾನೆ ಅಮ್ಮ ಎಲ್ಲರನ್ನು ಕ್ಷಮಿಸಿದೀಯಾ ಆಮೆ ಮಾತಲ್ಲ ಅದಕಡೆ ಅಂತಂದಿ ಆಕೆಗೆ ಮಾತು ಬರ್ತಾ ಇಲ್ಲ ಅದಕ್ಕಾಗಿ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ ಅಂದರನ್ನ ಕ್ಷಮಿಸಾವಾ ಅಂತ ಅಡಿಗೆ ಎಲ್ಲರನ್ನು ಕ್ಷಮಿಸಿದೀಯಾ ಎಂದು ಕೇಳಿದನು ಅನ್ನಿಂದಿ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ ನೀ ಭರ್ತನ ಕ್ಷಮಿಸಾವಾ ಅಂತ ಅಡಿಗೆ ನಿಮ್ಮ ಗಂಡನನ್ನು ಕ್ಷಮಿಸಿದೀಯಾ ಎಂದು ಕೇಳಿದನು ಭರ್ತನ ಕ್ಷಮಿಸಲೇನಿ ಮನಸಾಮಕ್ಕೆ ಗಂಡನನ್ನು ಕ್ಷಮಿಸಲಿಕ್ಕೆ ಆಗದಂತ ಮನಸಾಕಿಗೆ ನಾನು ಕ್ಷಮಿಸುವುದಿಲ್ಲ ಎಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ ಆ ದೈವ ಸೇವಕನ ಹೇಳ್ತಾನೆ ಭರ್ತನ ಕ್ಷಮಿಸಕಬಹುದು ನೀನು ನಿನ್ನ ಗಂಡನನ್ನು ಕ್ಷಮಿಸದೆ ಇದ್ರೆ ನಿನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಕಲಗದು ನಿನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಸಿಗುವುದಿಲ್ಲ ಕರ್ಕ ನೀ ಭರ್ತನ ಕೂಡ ಕ್ಷಮಿಸು ನಿನ್ನ ಗಂಡನನ್ನು ಸಹ ಕ್ಷಮಿಸು ಯಾರೈತೆ ನಿನ್ನ ಬಾಧೆ ಪಟ್ಟರು ಅವರೆಲ್ಲರನ್ನು ಕ್ಷಮಿಸು ಯಾರು ನಿನ್ನನ್ನು ಬಾಧೆ ಪಡಿಸಿದ್ದಾರೋ ಅವರೆಲ್ಲರನ್ನು ಕ್ಷಮಿಸು ಅಪ್ಪುಡು ನೀ ದುಃಖ ಸಂತೋಷವಾಗಿ ಮಾರುತ್ತದೆ ಆಗ ನಿನ್ನ ದುಃಖವು ಸಂತೋಷವಾಗುತ್ತದೆ ಅಪ್ಪುಡು ನೀ ಅಂಗಲಾರ್ಪು ನಾಟ್ಯಮಗೆ ಮಾರ್ಚಬಡುತ್ತದೆ ಆಗ ನಿನ್ನು ನಿನಗೆ ಸಂತೋಷ ಬರುತ್ತದೆ ಶೀಘ್ರಮಗೆ ದೇವುಡು ವಚ್ಚಿ ನಿನ್ನ ಸ್ವಸ್ಥಪಡಿಸುತ್ತಾಡು ಶೀಘ್ರವಾಗಿ ಬೆಂದು ದೇವರು ನಿನ್ನನ್ನು ಗುಣಮಾಡುತ್ತಾನೆ ದೇವರು ನಿನ್ನನ್ನು ಬಾಗು ಚೇಸ್ತಾಡು ದೇವರು ನಿನ್ನನ್ನು ಗುಣಪಡಿಸುತ್ತಾನೆ ಅಪ್ಪಡ ತಲ್ಲಿ ಕಣ್ಣೀರು ಬಿಡಿಸಿ ತನ್ನ ಪಾಪಾಲನ್ನ ಒಪ್ಪಿಕೊಂಡು ಪ್ರಾರಂಭಿಸಿದ ಆಗ ತಾಯಿ ಕಣ್ಣೀರಿನಿಂದ ತನ್ನ ಪಾಪವನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ ದೈವ ಸೇವಕರು ಚೆಪ್ಪಡಂತ ಆ ದೈವ ಸೇವಕನು ಹೇಳಿದಂತೆ ಒಂದು ಬುಕ್ ಇಚ್ಚಿ ಒಂದು ಬುಕ್ ಅನ್ನು ಕೊಟ್ಟು ಆ ಬುಕ್ ಲೋ ನೀವು ಪ್ರತಿರೋಜು ಆ ಬುಕ್ ನಲ್ಲಿ ಯೇಸು ಪ್ರಭು ನನ್ನನ್ನು ಸ್ವಸ್ಥಪರಿಚೆನು
ಆ ಬುಕ್ನಲ್ಲಿ ಪ್ರತಿದಿನ ಯೇಸು ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಗುಣಪಡಿಸಿದ್ದಾನೆ ಯೇಸು ಪ್ರಭು ನನ್ನನ್ನು ಸ್ವಸ್ಥಪರಿಚೆನು 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 ಯೇಸು ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಗುಣಪಡಿಸಿದ್ದಾನೆ 10000 ಸಾರಿ ರಾಯಮನ್ನರಂತ ಎಂಬುದಾಗಿ 10000 ಸಾರಿ ಬರೆಯಲಿಕ್ಕೆ ಹೇಳಿದನಂತೆ 10000 ಸಾರಿ ರಾಯಮನ್ನರಂತ 10000 ಸಾರಿ ಬರೆಯಲಿಕ್ಕೆ ಹೇಳಿದನಂತೆ ಸರಿ ಭಯಂಕರವಾದ ಬಾಧೆ ಅವಳಿಗೆ ಆಕೆಗೆ ಭಯಂಕರವಾದಂತ ಬಾಧೆ ಪುಸ್ತಕವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೇಳಿದಂತೆ ಆ ಪುಸ್ತಕವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋದಳು ವಿಶ್ವಾಸಂತೋ ರಾಯಡಂ ಪ್ರಾರಂಭಿಸಿದಳು ವಿಶ್ವಾಸದಿಂದ ಬರೆಯಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದಳು ಯೇಸು ಪ್ರಭು ನನ್ನನ್ನು ಬಾಗು ಚಾಸ್ತಾಡು ಯೇಸು ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಸ್ವಸ್ಥತೆ ಮಾಡುತ್ತಾನೆ ಯೇಸು ಪ್ರಭು ನನ್ನನ್ನು ಬಾಗು ಚಾಸ್ತಾಡು ಯೇಸು ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಸ್ವಸ್ಥತೆ ಮಾಡುತ್ತಾನೆ ಯೇಸು ಪ್ರಭು ನನ್ನನ್ನು ಬಾಗು ಚಾಸ್ತಾಡು ಯೇಸು ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಸ್ವಸ್ಥತೆ ಮಾಡುತ್ತಾನೆ ಆ ರಾಯಡಂ ಪ್ರಾರಂಭಿಸಿದಂತೆ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದಳು ಹೆಚ್ಚು 7000 ಸಾರಿ ರಾಸಿದೆ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ 7000 ಸತೆ ಬರೆದಳು 7000 ಸಾರಿ ರಾಸಿದೆ 7000 ಸಾರಿ ಬರೆದಳು ప్రియర అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి ఆవిడ వచ్చింది ప్రియరే మత్తే దైవ సేవకుల హత్ర ఆకే బందలు ఆ వచ్చి దైవ జనంతో మాట్లాడుతా ఉంది ఆకే బందు దైవ సేవకులందకే మాట్లాడుతా ఉంది పాస్టర్ అమ్మ నీవు ఎవరు అని అడిగాడు ఆగ దైవ సేవకురు అమ్మ నేను యారెమదా కేల్తా ఇద్దాడు నీవు ఎవరమ్మ అని అడిగాడు అమ్మ నీవు యారెంద కేల్తా ఇద్దాడు నేను బాబు నేను గుర్తుపట్టలేదా అయ్యా నానయ్యా నినికి గుర్తాగలిల్వా నేనయ్యా గుర్తుపట్టలేదంటే అయ్యా నన్నను గుర్తిస్తా ఇల్వా అమ్మ నేను గుర్తుపట్టలేదు ఎవరు నీవు అమ్మ నిన్ను గుర్తిసలికే ఆక్తాయిల నీవు యారు గుంతు క్యాన్సర్ తో నేను వచ్చాను గంటలిన క్యాన్సర్ ఇంద నేను బందే అందర్ని క్షమించమని చెప్పావు ఎల్లరను పూర్ణ స్వస్థత వచ్చింది పూర్ణ స్వస్థత వచ్చింది ఆవిడకి సంపూర్ణ స్వస్థత ఆకికి బందిదే ప్రియరామకి స్వస్థత కలగడానికి కారణం ఏంటంటే ఆకికి స్వస్థత బరువుదకి కారణమేనంద్రే మనసులో ఒక విశ్వాసం మనసినిలి ఒక విశ్వాసం రాసేటప్పుడు దేవుడు నన్ను బాగు చేస్తాడన్న విశ్వాసం వరివాగ దేవుడు నన్నను గుణపడిస్తాడన్న విశ్వాసం యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడన్న విశ్వాసం యేసు స్వామి నన్నను గుణపడిస్తానే అన్న విశ్వాసం ఎందరైతే విశ్వసిస్తారో యారు విశ్వాసం విడతారో ఎందరైతే నమ్ముతారో యారు నమ్ముతారో వాళ్ళ జీవితంలో ఆదరణ ప్రారంభించబడుతుంది వాళ్ళ జీవితంలో ఆదరణ ప్రారంభమవుతుంది వాళ్ళ జీవితం దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది వాళ్ళ జీవితంలో దుఃఖం సంతోషవాగి మార్పడుతుంది ప్రజలందరూ ఈ రోజు దుఃఖం చేత పీడించబడుతూ ఉన్నారు ప్రపంచదల్లి ఉన్న ప్రజలలో ఈ దిన దుఃఖదిందే ఇద్దారే పలు విషయమైన దుఃఖం అనేక విషయదల్లి దుఃఖ ఆర్థిక సమస్యల బట్టి దుఃఖం ఆర్థిక సమస్యలల్లి దుఃఖ అప్పులు బాధన బట్టి దుఃఖం సాలగల బాధక విషయవాగి పిల్లల గురించిన దుఃఖం మక్కల విషయవాగి దుఃఖ కుటుంబాన్ని గురించిన దుఃఖం కుటుంబద కురితాగి దుఃఖ రాగుబోతు భర్తను గురించిన దుఃఖం కొడుకను గండన వందు దుఃఖవు కుటుంబంలో పలు విధమైన సమస్యలను బట్టి దుఃఖం కుటుంబదలి అనేక విధవాదంత సమస్యల దుఃఖం సమాధానం లేకపోవడం వలన దుఃఖం సమాధానం ఇల్లద కారణ దుఃఖము ప్రపంచాన్ని రోజు దుఃఖం అనేది కన్నీళ్ళు అనేది పట్టి పీడిస్తూ ఉంది ప్రపంచము దుఃఖం ఎందు కన్నీరెందు హిడిదు పీడిస్తుతా ఇదే కానీ ప్రభు యేసుక్రీస్తు వారి చింతకు రాగలిగితే కర్తనాదంత యేసుక్రీస్తున బలికి బందరే ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు ఆతను నిమ్మను ఆదరిస్తుతానే దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు నిమ్మ దుఃఖవను సంతోషవగి మాడుతానే చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా ఎంబదాగ హెళ్ళిరి చెప్పాలి గట్టిగా హల్లెలూయా కనుక ఈ రాత్రి ఎందరైతే ఇక్కడ దుఃఖంతో కూడి వచ్చున్నారేమో ఈ రాత్రి యారు దుఃఖదింద ఇలికి బందిద్దిరేనో నా దేవుడు మిమ్మల్ని ఆదరించి మీకు సంతోషం దయచేదురుగాక నమ్మ దేవుడు మిమ్మల్ని ఆదరించి సంతోషం మీకు స్వస్థతను దేవుడు ఇచ్చుదురుగాక మీకు స్వస్థతను కొడలి మీకు ఆరోగ్యాన్ని దయచేసుదురుగాక మీకు ఆరోగ్యమును కొడలి మీకు క్షేమమును అనుగ్రహించుదురుగాక మీకు క్షేమమును అనుగ్రహించుదురుగాక దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట రాయబడింది పరిశుద్ధ గ్రంథదలి ఇన్నొంద మాతు బరియల్పట్టిది అది యెషయా గ్రంథం 54 అధ్యాయం 11 వచనం యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11 వచనం 54 అధ్యాయం 11 వచనం 54వ అధ్యాయం 11 వచనం గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉండిన దాన గాలియ బడితదింద దుఃఖదింద ఇరువంతవళే నేను నిన్ను నీలాంజనముతో నీ కట్టడాన్ని కడతాను నీల మంగళింద నినిగే ఆస్తివారమను హాకి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉండిన దాన గాలియ బడితదింద హొడదల్పట్టు ఆదరణ ఇల్లదవళే నేను నీలాంజనముతో నీకు పునాదులు వేస్తాను నీల మళిగలింద నీకు అస్థివారమును హాకువేను నీలాంజనముతో నేను నీకు పునాదులు వేస్తాను నీల మళిగలింద నీకు అస్థివారమును హాకుతేనే ప్రిల్లరా అక్కడ జరిగిన అనుభవాన్ని మనం చూస్తే అల్లి నడిదంత సంఘటన నేను నావు నోడిదరే ఒకవైపున గాలి ఒందు బదియింద గాలి మరొకవైపున వాన ఇన్నొందు బదియింద మళ్ళే ఒకవైపున గాలి చేత కొట్టబడి ఒందు దిక్కినింద గాలియింద హొడయల్పట్టు మరొక చోట వర్షం చేత కొట్టబడుతున్నాను మత్తొందు దిక్కినల్లి దిక్కినింద మళ్ళేయింద హొడయల్పడుతాయి విపరీతంగా గాలి కొట్టిదనుకోండి విపరీతవాగి గాలి బందరే అక్కడ పరిస్థితులను
తారుమారైపోతుంది. అల్లి పరిస్థితి బేరి ఆగుతది. భయంకరమైన వర్షం కురిసింది అనుకోండి, భయంకరవంతత మళ్ళీ బందిది అనుకోండి, కట్టడాలన్నీ కూడా కూలిపోతుంది, కట్టడ వెళ్ళవు బిత్తు హోగుతవే. మనం ఎంతో కష్టపడి కట్టుకుని కనబడకుండా పోతుంది. నా ఎంతో కష్టదింద కట్టుకొండదు కన్నీకి కాణద హాగే హోగుతది. జీవితంలో కూడా పలు సందర్భాలు, జీవనదల్లి అనేక సారి పలు సందర్భాలు గాలి వాన లాంటి సమస్యలు మనల్ని ఆవరిస్తూ ఉంటది. గాలి మళ్ళీ అంత సందర్భం నమగే బరుతది. మనం ఎంతో కష్టపడి కట్టుకుని అనుభవాలను కూడా పడద్రోయబడిన పరిస్థితి. నా ఎంతో కష్టపట్టు కట్టుకున్నంత అనుభవాలు బిద్దు హోగుతవే. కానీ వాక్యం సెలవిస్తుంది, అది వాక్యం హేళుతది, నేను నీలాంజనముతో నీ కట్టడాలు కడతాను. నాలో నీళ్ల మణిగలింద నీకు అస్తివారమును కొనుతేనే. నీలాంజనం అని రాయబడింది, నీల మణిగలెంబుదాగి బరిల్పట్టి. నీలము అంటే జ్ఞానానికి సాదృశ్యం, నీలము ఎందరే జ్ఞానానికి సాదృశ్య. అంజనం అంటే పచ్చదనం, గ్రీన్ కలర్ కి సాదృశ్యం. మణిగలెందరే హసిరుతనకే సాదృశ్యవు. ప్రిల్లర్ నీలాంజనం అంటే జ్ఞానం, పచ్చదనం అంటే సమృద్ధికి సాదృశ్యం. నీల మణిగలెందరే జ్ఞానం హాగూ హసిరిగే సాదృశ్యవు. అంటే ఒకటి జ్ఞానానికి, రెండోది సమృద్ధికి సాదృశ్యంగా. మొదలైన జ్ఞానకి, ఎడనేది సమృద్ధి, సమృద్ధికి సాదృశ్యవాగిది. మనం ఆరాధిస్తున్న దేవుడు జ్ఞానంతో మన కుటుంబాలను కడతాడు. నాము ఆరాధిస్తున్న దేవుడు జ్ఞానదిన కుటుంబాన్ని కట్టుతాడు. సమృద్ధితో మన కుటుంబాలను కడతాడు. ఎరణిదాకి సమృద్ధియింద నమ్మను కట్టుతానే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ శోభం గారి కుటుంబాన్ని దేవుడు జ్ఞానంతో కట్టాలి. ప్రియ శోభం అన్నవర్ తాయారి కుటుంబాన్ని జ్ఞానదిన కట్టబేకు. సమృద్ధి చేత కట్టాలి, సమృద్ధియింద కట్టబేకు. ఇప్పుడు గాలివాన చేత కొట్టబడిన స్థితిలో ఉన్నారు. ఇక గాలి మళ్ళీ హోడేలు పట్టంత స్థితిలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏను మాడబేకు అర్థవాక్త. జయ ఏడుస్తానే ఉంది పాపం. జయ సిస్టర్ అళుతా ఇద్దాళే. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏను మాడబేకు అర్థవాక్తా ఇల్ల. ఫ్యూచర్ ఏంటో, ఫ్యూచర్ ఏను. మరి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ సిస్టర్స్ పరిస్థితి ఏంటో, అవర అన్నవరు హాగూ తంగియవర పరిస్థితి ఏను. ఆందోళనగా బాధపడుతూ ఉన్నారు, ఆందోళనకరవాగి ఇది. కానీ బాధపడవలసిన అవసరం లేనే లేదు. బాధపడబేకాదంత ఆవశ్యకత ఇల్వే ఇల్ల. దేవుడు జ్ఞానంతో కడతాడు, దేవుడు జ్ఞానదింద కట్టుతానే. దేవుడు సమృద్ధితో కడతాడు, దేవుడు సమృద్ధియింద కట్టుతానే. మనుషులుగా మనం ఏం చేయగలుగుతాం, మనుషురాగి నావు ఏం మాడుతేవి. మనుషులుగా మనం ఎంతవరకు కట్టగలుగుతాం, మనుషురాగి నావు ఎష్టరవరకే కట్టుతేవి. దేవుడు కట్టాడు అనుకోండి, దేవుడు కట్టువుదాదరే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది ఆశీర్వాదకరవాగిరుతది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలందరికీ దేవుడు విశ్రాంతిని దయచేయుదురుగాక. దేవుడు విశ్రాంతి, కుటుంబాన్ని ఉన్నతమైన అనుభవంతో కట్టి లేపుదురు గ్రాక. కుటుంబం ఉన్నతమైన స్థితిలో కట్టేపిసలి. జ్ఞానంతో ప్రభు కడతాడు, జ్ఞానదింద కర్తను కట్టుతాడు. చూడండి, కొన్నిసార్లు మనం ఒక బిల్డింగ్ కడతాము. నోడి, నాకు కెలవసారి బిల్డింగ్ అను కట్టు. జ్ఞానం లేకుండా కట్టాము అనుకోండి, జ్ఞానం లేదా కట్టిదే అది మరలా ప్రమాదంగా ఉంటుంది, అది ప్రమాదవాకరవాగిరు. అంటే మరలా దాన్ని తలుపులు ఇట్టు మారుస్తాం, కిటికీలు ఇట్టు మారుస్తాము. అదర కిటికీను, అదర బాగిలను నాకు మత్తే బయటపడిస్తే. బాత్రూమ్ తీసుకెళ్లి ఆ మూలలో పెడతాము. బాత్రూమ్ అను ఆ బదిలి, బెడ్రూమ్ ఇటు వైపున కడతాము. బెడ్రూమ్ అను ఈ బదిలి ఉంటారు. కొందరు కెలవరు బదలావని మాడతా ఇస్తారు. ఎందుకయ్యా ఎన్నిసార్లు మారుస్తావు, యాక ఇష్ట సారి బదలావని మాడతా ఇది. కట్టేటప్పుడు జ్ఞానం లేకుండా కట్టారు, కట్టువాగ జ్ఞానం లేదా కట్టిదారు. కనుక మరలా మరలా మారుస్తా ఉంటారు, మత్తే మత్తే అవరు బదలాయిస్తారే. కనుక మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు, నావు ఆరాధన మాడవంత యేసుక్రీస్తును ఉన్నతమైన జ్ఞానంతో మన కుటుంబాలను కడతాడు. ఉన్నతవాద జ్ఞానదింద నమ్మ కుటుంబాలను కట్టాడు అనుకోండి, కదలించడానికి ఎవరికి అధికారం ఉండదు. ఆతను కట్టువుదాదరే యారిగూ సహ అలుగాడసలికి అధికారం ఇరల. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా సమృద్ధితో కడతాడు దేవుడు మనల్ని. ఎన్నదాగి దేవుడు నమ్మను సమృద్ధియింద కట్టుతానే. కొన్ని ఇళ్ళు ఉంటాయండి, కెలవు మనగలు ఇర్తవే, అది కంప్లీట్ అయి ఉండదు, అవు పూర్తి ఆగిరుల. పైన సీలింగ్ ఉండదు, కింద ఫ్లోరింగ్ ఉండదు. మేలే సీలింగ్ ఇరిలా, కెళకి ఫ్లోరింగ్ ఇరిలా. కిటికీలు ఉంటాయి, దానికి రెక్కలు ఉండవు అన్నమాట. కిటికీలు ఇర్తవి, అదికి డోర్స్ ఉండవు, అదికి డోర్స్ ఇరిలా, విండోస్ ఇరిలా, విండోస్ ఉండవు. అండ్ తలుపులు ఉండవు, గుమ్మం ఉంటది కానీ దానికి తలుపులు ఉండవు అన్నమాట. హెబ్బాగిలు ఇర్తది, అదికి బాగిలు సహా ఇరిలా. అన్ని ప్రిలర ఇన్కంప్లీటెడ్ గా ఉంటది, ఎల్లవు సహా పూర్తి ఆగి ఇరిలా. ఏది కూడా పూర్తిగా ఉండదు, యావదు సహా అల్లి పూర్తియాగి ఇరువదిల్ల. ఏంటమ్మా అని అడిగాం అనుకోండి, అమ్మా ఏనెంబుదాగి కేళిద్రే, డబ్బు లేదు బాబు, హణ ఇల్లయ్యా, డబ్బు లేదు కాబట్టి హణ ఇల్ల, అదకాగి అలాగే అలాగే మిగిలిపోయింది, ఎల్లు హాగే నింతు హోగిదే. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, నావు ఆరాధన మాడవంత దేవుడు, సమృద్ధితో మన బ్రతుకును కడతాడు, సమృద్ధియింద నమ్మ జీవనమును కట్టుతానే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ కుటుంబాన్ని కూడా జ్ఞానంతో సమృద్ధితో దేవుడు కట్టుదురు గాక. ఈ కుటుంబమును జ్ఞానదింద సమృద్ధియింద దేవుడు కట్టలి. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించుదురు గాక. ఈ కుటుంబమును దేవుడు ఆశీర్వదించలి. కుటుంబ బాధ్యతలన్నీ ప్రభువే భరించుదురు గాక. కుటుంబ బాధ్యతను దేవుడే భరిసలి. ఒకవేళ ఈ కూటానికి వచ్చిన మీ బ్రతుకులు కూడా, ఒకవేళ ఈ కూడికి బంధంత నిమ్మను గాలివాన చేత కొట్టబడిన స్థితిలో ఉన్నారా, గాలియింద మళ్ళీ హొడేలు పట్టంత స్థితిలో ఆదరణ లేకుండా అలమటిస్తున్నారా, ఆదరణ ఇల్లదే తిరుగుతా ఇదిరా, మనుషులు ఎవరు పట్టించుకోవట్లేదు, మనుషులు నిమ్మను యారు హిడిచికొల్తా ఇలా, మనుషులు తిరస్కారంగా మాట్లాడుతున్నారు, తిరస్కారవాగి మనుషులు మాట్లాడుతా ఇద్దరా, వీడు ఎప్పుడు పడతాడో అనుకుంటా ఉన్నాం, పడిపోయాడు, ఇవని యావాగ బిళ్ళుతానో అందుకొడతా ఇదివే బిద్దను, ఎప్పుడు నష్టపోతాడో అనుకుంటున్నావు నష్టపోయాడు, యావాగ నష్ట హోగుతానే అందుకొడతా ఇదివే నష్ట హోదరు, శత్రులు చూసి మనల్ని హేళన చేయొచ్చు, యారో శత్రువు నోడి నగబహుదు. మీరేం బాధపడవలసిన అవసరం లేదు, నీవు బాధపడబేకాదంత ఆవశ్యకత ఇల్ల. నా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, నమ్మ దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాను, దేవుడు మీ కట్టడాలు
కడతాడు నిమ్మ కట్టడమును దేవుడు కట్టుతానే నీ బ్రతుకులో సంతోషాన్ని ప్రభు నింపుతాడు నిమ్మ బతుకునల్లి దేవుడు సంతోషమును తుంపుతానే ఆశ్చర్యకరమైన సహాయాన్ని ప్రభు మీకు అందిస్తాడు ఆశ్చర్యకరవాదంత సహాయ దేవుడు నిమికి కొడుతానే ఈ మాటలన్నిటిని మన వినికిడిలో దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించుదురు గాక ఈ మాటలను దేవుడు నిమికి ఆశీర్వదించలి హల్లెలూయా హల్లెలూయా అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఎల్లరూ ఎద్దు నింతికొళ్ళిరి ఒక చిక్క ప్రార్థన మాడికొళ్ళోన ఈ కుటుంబం కోసం ముందు ప్రార్థన చేద్దాం ఆ తర్వాత మనందరి కోసం కూడా ప్రార్థన చేసుకుందాం మొదలేదాగి ఈ కుటుంబకాగి నా ప్రార్థన మాడికొళ్ళోన లేచి నిలబడండి అందరూ ఎల్లరూ ఎద్దు నింతికొళ్ళిరి శోభమ్మ గారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం శోభమ్మ తాయేవర్ కుటుంబకాగి నా విడవబడిన కుటుంబం కోసం బిడల్పట్టంత కుటుంబకాగి కుమారుల కోసం కుమారుడిగాగి కుమార్తెల కోసం ఎన్న మక్కిలిగాగి మీ కుడి చేతిని అలా పైకెత్తండి నిమ్మ బలగైన మేలుకెత్తిరి ఒక రెండు మూడు మాటలు ఒక రెండు మూడు మాటలు ప్రభా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి కర్తనే ఈ కుటుంబమును ఆశీర్వదిస్తిరి కుటుంబాన్ని మీరు బలపరచండి కుటుంబమును మీరు బలపడిసిరి మీరు సహాయం చేయకపోతే నీవు సహాయం మాడదేదిరి ఎవరు సహాయం చేయగలరు యారు సహాయం మాడతారే ఈ కుటుంబం చేసిన మేళ్ళను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ కుటుంబం మాడిదంత మేళ్ళను నీవు జ్ఞాపకం మాడికొళ్ళిరి సేవలు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకో సేవేలి మాడిదంత ఉపకారవను జ్ఞాపకం మాడికొళ్ళిరి సేవకులు మీద ఎడల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకో సేవకరిగే తోరిసిదంత ఉపకారవను జ్ఞాపకం మాడికొళ్ళి సేవకులకు చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకో సేవకరిగే మాడిదంత సహాయమును జ్ఞాపకం మాడికొళ్ళి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా యేసయ్యా జ్ఞాపకం మాడికొయ్యా మర్చిపోడా నీవు అన్యాయస్తుడైన దేవుడు కాదు మర్చి హోగుదకి నేను అన్యాయస్తునాద దేవుడిల్ల జ్ఞాపకం చేసుకో యేసయ్యా జ్ఞాపకం మాడికో యేసయ్యా జ్ఞాపకం చేసుకో యేసయ్యా యేసయ్యా జ్ఞాపకం మాడికో కుటుంబస్తులందరికీ ఐక్యతని ఇవ్వండి అయ్యా కుటుంబదలి ఇరువంతవరెల్లరికీ ఐక్యతనిస్కొడు తల్లి తండ్రులు లేరు గనుక తండ్రి తాయి ఇల్ల బాధ్యతగా నడిపించబడాలి బాధ్యతయింద నడిసల్ అలాంటి భారాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభువా అంత భారమును మక్కలిగాగి నేను కొడయ్యా ప్రభువా కుటుంబ పక్షాన మీరు నిలిచి ఉండండి కుటుంబద పక్షవాగి నీవు నిత్తుకొండిరి కుటుంబ పక్షాన నిలిచి ఉండండి కుటుంబద పక్షవాగి నీవు నిత్తుకొండిరి కుటుంబానికి మీరు సహాయం చేయండి అయ్యా కుటుంబకై నీవు సహాయమాడిరయ్యా కుటుంబానికి సహాయం చేయండి అయ్యా కుటుంబకి నీవు సహాయమాడిరయ్యా దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవాలి దుఃఖం కన్నీరు దూరమాగబెకు దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవాలి దుఃఖం కన్నీరు దూరమాగబెకు నిత్య సంతోషం అనుగ్రహించబడాలి నిత్య సంతోషం అనుగ్రహించబడాలి నిత్య సంతోషం అనుగ్రహించబడాలి నిత్య సంతోషం ఆశీర్వదించండి యేసయ్యా యేసయ్యా ఆశీర్వదిస్తా ఆశీర్వదించండి యేసయ్యా ఆశీర్వదిస్తా యేసయ్యా ఆశీర్వదించండి యేసయ్యా ఆశీర్వదిస్తా యేసయ్యా నీ కుమార్తె నిన్న మగళు జయశిష్ఠుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి జయశిష్ఠుని సహ జ్ఞాపకం మాడికొళ్ళిరి మీ బిడ్డని మీరు ధైర్యపరచండి స్వామి నీవు ధైర్యపడిసిరి స్వామి సేవలో సంతోషంగా సాగిపోవడానికి సహాయం చేయండి సేవలే సంతోషవాగి ముందు సాగలికి ధైర్యపడిపోండి కుటుంబ పనులన్నిటిని కూడా మీరే భరించండి యేసయ్యా కుటుంబ కలసవను నీవే భరిసిరి యేసయ్యా కుటుంబాన్ని మీరే నడిపించండి యేసయ్యా కుటుంబను నీవే నడిసిరి యేసయ్యా కుటుంబానికి ఆయుర ఆరోగ్యం దయచేయండి కుటుంబకి ఆయుర ఆరోగ్యమును దయపాలి రాబోయే కాలాన్ని మరింత ఆశీర్వాదకరంగా మార్చండి ముమ్మరువ కాలదలి హెచ్చాదంత ఆశీర్వాదమును కొడిరి యేసు నామన ప్రార్థించుచున్నాం తండ్రి యేసువిని నామదలి ప్రార్థన మాడతా ఇదివే తండే ఆమేన్ ఆమేన్ మరొకసారి మన రెండు చేతులతో మన కోసం మనం ప్రార్థన చేసుకుందాం ఇన్నొందసారి నమ ఎరడు కైగళనేతి నమగాగి నావు ప్రార్థన మాడికొళ్ళు అందరూ ప్రార్థన చేసుకుందాం ఎల్లరూ ప్రార్థన మాడికొళ్ళు హల్లెలూయా హల్లెలూయా అందరూ చేతులతో ప్రార్థన చేసుకుందాం ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దినములన్నిట
కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ ఆదరించవతున్నాడు.
చేతిని యేసు వైపు చాపి ప్రార్థన చేసుకుందాం. బలగైని యేసువిని ఇక్కడ ఎత్తి నా ప్రార్థన మాడికొల్లోన. మమ్మను ఆదరించండి యేసయ్య. యేసయ్య నమ్మను ఆదరిస్తిరి. నీ మందిరంలో మమ్మను స్థిరపరచండి. నిమ్మ మందిరదల్లి నమ్మను స్థిరగొలిసిరి. దైవజనుల యేసన్న గారు ఎంతగానో ఈ ప్రాంతాన్ని ప్రేమించి దైవ సేవకురాదంత యేసన్నవరు ఎస్టాగ్యో ఈ ప్రాంతమును ప్రీతిసి ఈ ప్రాంతంలో ఒక మందిరం కట్టబడాలని ప్రోత్సహించి ఈ ప్రాంతదల్లి ఒక మందిరమును కట్టలపడలికి ప్రోత్సహించి చక్కని ప్రార్థన మందిరాన్ని కట్టడానికి సహాయం చేశారు. ఒళ్ళే ప్రార్థన మందిరమును కట్టలికి ప్రోత్సాహం ఆడిదరు. దేవుడు ఎంతగానో సహాయం చేశారు. దేవుడు ఎస్టాగ్యో సహాయం ఆడిదరు. దేవుడు మనకిచ్చిన ఈ ప్రార్థన మందిరంలో దేవుడు నమకి కొట్టంత ప్రార్థన మందిరదల్లి ఆయన వాక్యమును విని అతని వాక్యమును కేళి మనం ఆదరణ పొందినట్లుగా నావు ఆదరణ పొందువ హాగే మనమందరం చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. నావెల్లరూ కైగళ్ళనెత్తి తీర్మానం మాడికొండు ప్రార్థన మాడికొండు. ప్రభువా నన్ను ఆదరించండి. కర్తనే నన్ను ఆదరిస్తు నాకు సంతోషం దయచేయండి. నాకు సంతోషమును కొడిరి. నా దుఃఖం సంతోషంగా మారాలి. నా దుఃఖము సంతోషమాగబేకు. నా దుఃఖం సంతోషంగా మారాలి. నా దుఃఖము సంతోషవాగి మార్పడాలి. ఉల్లాసంతో నా హృదయం నింపబడాలి. ఉల్లాసదిన నన్ను హృదయం తుమ్మలపడాలి. నా బలహీనత నన్ను విడిచిపోవాలి. నా బలహీనత నన్ను విడిచిపోవాలి. నా శరీరంలో ఉన్న వ్యాధులు నన్ను విడిచిపోవాలి. శరీరంలో ఉన్న ఆరోగ్యం అనారోగ్యం విడిచిపోవాలి. అనారోగ్యం విడిచిపోవాలి. నాకు స్వస్థత కలగాలి. నేను కట్టబడాలి. నేను కాపాడబడాలి. నాకు సహాయం చేయండి. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి దయగల తండ్రి యేసు రాజా, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ బీజాపూర్ అనే ఈ పట్టణంలో యేసు రాజా మీ దివ్యమైన సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే ఇది స్తోత్రాలయ్యా. స్తోత్రార్హుడా, అనంత స్తోత్రార్హుడా. ఇశ్రాయేలు చేయుస్తుల మీద ఆశీనుడైన ఎంతో అద్భుత రీతిగా ఆశ్చర్యంగా ప్రభా మీ మహిమకరంగా మీరు మార్చి దీవించినందుకే స్తోత్రం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను వాగ్దానం చేసింది. మీరు ఆదరించకపోతే లోకంలో ఎక్కడ ఆదరణ రాదయ్యా. యేసు రాజా తల్లి కంటే ప్రభా మీరు మమ్మల్ని ఎక్కువగా ఆదరించి ప్రేమించినట్లు దేవుడు తండ్రి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు ఆదరిస్తానని యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారని చెప్పిన మీ వాగ్దానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మీ సన్నిధిలో మాకు గొప్ప ఆదరణ ఓదార్పు ఉన్నది కనుక మీ సన్నిధిలో ఉండే ప్రభా ఆయన ఆనందం చేత మీరు చూడగా మీ హృదయం ఉల్లసించినని చెప్పిన వాక్యాన్ని బట్టి నాయన జీవగల మీ వాక్యులు బట్టి స్తోత్రమయ్యా. సహాయం చేయండి తండ్రి. ఈ సన్నిధిలో ఎందరైతే ప్రభా ఆదరణ కావాలని కోరుకుంటున్నారు ఈ గొప్ప ఆదరణ చేత ఆదరించి నేమందించండి. మరి ముఖ్యంగా ప్రభా శోభమ్మ గారి కుటుంబాన్ని ప్రభా మీ బిడ్డను మీ సన్నిధిగా చేర్చుకున్నారు. విడబడినటువంటి పిల్లలందరినీ బంధువులని రక్త సంబంధుల్ని మీరు ఓదార్చి ఆదరించండి నాయన. గొప్ప బలము చేత నింపండి. మీ జ్ఞానం చేత నింపండి. నీ లాంఛనముల చేతను ప్రశస్తమైన రత్నముల చేతను వారి జీవితాలు కట్టబడేటట్లు ప్రభా గాలివాన చేత ఆదరణ లేక కొట్టబడి ఉన్నదానా నీలములతో నీ లాంఛనములతో నీ పునాదులు వేస్తానని మీరు వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు మాట తప్పని వాడ. మీ బాహువును చాపండి రాజా. రీ బాల శవ లీ బాల శరమల నజరైడలు మీ బిడ్డలకు విరోధంగా క్రియ చేసిన ప్రతి చీకటి అంధకార శక్తులు నిర్మలపరచని నజరైడైన గొప్ప జయం దయచేవనాయన. పిల్లల మధ్యలో గొప్ప ఐక్యతను సమాధానం దయచేయండి. మీ బిడ్డల జీవితాలకు కట్టబడి మంచి ఉపదేశంలో మీ బిడ్డలు ఎదిగి ఆత్మీయంగా ఆత్మ సంబంధులుగా బలపరచబట్టు సహాయించి వారి జీవితాలకు ఒక గొప్ప లోతైన పునాదులు వేయబట్టుకు సహాయించండి. జ్ఞానము చేతను ఐశ్వర్యము చేతను సమృద్ధి చేత నింపు మనం వేడుకుంటున్నాం. కృపను అనుగ్రహించిన తండ్రి మీ స్తోత్రం స్తోత్రం. మీ బిడ్డల కుటుంబంలో నుంచి మీ బిడ్డను నాయన జయా సిస్టర్ మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి మీ దాసురాల్ని అంతవరకు మీ పరిచయం అయా కొనసాగుటకు నూతన బలమును అభిషేకమును కృపను ఆయురారోగ్యమును అనుగ్రహించండి. సంతోషముగా ప్రభ హృదయానందంతో మిమ్మల్ని సేవించేటట్లు ప్రభా మీ బాహువును చాపండి. మీ బిడ్డను బలపరచమని వేడుకుంటున్నాం. కనికరించమని వేడుకుంటున్నాం. కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క కూడికిన ఆది నుండి అంతవరకు మీరు
నడిపించినందుకై స్తోత్రం ఈ పట్టణంలో ప్రభువ మాకు ఇచ్చినటువంటి మందిరం కొరకై మీ స్తోత్రం స్తోత్రం ఇక్కడ సేవ చేయించిన సేవకులు బట్టి మీకు స్తోత్రం తండ్రి మీ బాహును చాపి ప్రభువ మీ బిడ్డలు ఇంకనూ బలపరచమని వేడుకుంటున్నా ఈ ప్రాంతానికి తగిన అభిషేకమును కృపను మీరు దయచేయండి వారి అవసరతలన్నీ మీరు తీర్చండి నాయన మీ గుప్పలు విప్పమని వేడుకుంటున్నాం అనేక విలువైన ఆత్మల సంఘంలో చేర్చబెట్టుకు సహాయం చేయండి తండ్రి అడుగుపెట్టి ప్రతి చోటు నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తానని మీరు వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు నాయన మాట తప్పని వాడా వాగ్దానం నెరవేర్చువాడా స్తోత్రం 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 తండ్రి ప్రభువా మీ బలమైన హస్తాన్ని చాపండి అయ్యా ఆశ్చర్యకరుడా మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ఈ ప్రాంత పరిచర్ని దినదినం మీరు విస్తరింపచేసి సరిహద్దును విశాలపరచమని వేడుకుంటున్నాం నా తండ్రి ఈ ప్రార్థన కుడికిలో పాలు పొందిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి నీ కుటుంబాలు కుటుంబాలుగా ప్రభువా మీ బాహువును చాపి ఒక్కొక్కరి కన్నీళ్లు తుడిచి గొప్ప నెమ్మదిని సమాధానం సంతోషం దయచేయండి నాయన ఉత్సాహం దయచేయండి ఉల్లసించేటట్టు సహాయం చేయండి ప్రభువా లేత గడ్డి వలె వారి బలహీనట్లుగా తండ్రి ఎముకలు బలపరచబడేట్లుగా హృదయానికి ఆనందం కలిగేటట్లుగా సమాధానం నెమ్మదిని మీరు అనుగ్రహించి మీరే ఈ రాత్రి ప్రభ అయ్యాయా ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ఎవరెవరు రక్షణింపబడకుండా మిమ్మల్ని ఎరగకుండా ఉన్నారో వారందరూ మిమ్మల్ని తెలుసుకునేలా సహాయం చేయండి మీ మార్గాలు బోధించండి మీ కలువరి శిలువ దర్శనం దయచేయమని వేడుకుంటున్నాం రక్షించండి తండ్రి మీ స్తోత్రం 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 ఈ ప్రార్థన కూడికిని మీరు ఆది నుండి అంతవరకు మీరు నడిపించినందుకై స్తోత్రం స్తోత్రం మీరే జయకరంగా మహిమకరంగా మార్చి అన్ని విషయాల్లో ప్రభువా మీ కాపుదలు ఇచ్చినందుకై మీ స్తోత్రం తండ్రి మంచి వాతావరణం ఇచ్చారయ్యా ప్రతి విషయంలో ప్రభువా సౌండ్ సిస్టమ్ అన్ని విషయాల్లో ప్రభువా మీరు చాలు దేవుడిగా ఉండి మీ గుప్పలు విప్పి సమృద్ధితో నింపి ఏ కొదువు లేకుండా చేసి తండ్రి అంతకంతకు మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం మా ప్రభువా మా కొరకై శిలువలో అయ్యా మీరు ప్రాణం పెట్టిన దేవుడు నిశ్చయంగా సమృద్ధిని మీరు అనుగ్రహించి ఆత్మకు శరీరాలకి జీవానికి భక్తికి అవసరతలన్నీ మీరు తీర్చి మీ గుప్పలు విప్పమని వేడుకుంటున్నా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ఇంతవరకు మీ సన్నిధిలో నిలిచి వాక్యం చెప్పిన మీ దాసుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి అయ్యా మీ దాసుని మరింతగా ఇంకనూ బలపరచండి శక్తివంతంగా వాడుకోండి ఆయురారోగ్యంతో నింపండి కృప విస్తరింపచేయండి తండ్రి బలపరచండి తండ్రి అంతకంతకు వర్ధిలో చేసి ఏ విధం చేతనైనా ప్రభా మా ప్రాణాత్మ శరీరాలు మీ బలమైన హస్తంలో సమర్పించుకొనుచున్నా కాచి కాపాడి పరిశుద్ధపరిచి మీ మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక సహాసము సన్నిధి కూడిచిన ప్రతి బిడ్డలకును రక్త సంబంధికులకును బంధుమిత్రులకును వాక్యమును బోధించిన తన దాసులకును సదాకాలం తోడై ఉండును గాక ఆమే హల్లెలూయా 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 అగువాడక ఆత్మ బలములు ఆనందముతో ఫలి